మనము మన బతుకులు అట్టగే ఉంది. చేయండి చేయండి తొందరగా. నేను గణం బాబు. ఏ మేస్త్రి మనంత బాగా జరుగుతుందా? బాగుందండి. మన పనులు మనం చేసుకోకపోతే ఇంకెవరు చేస్తారు? మనమే లక్షాధికారులం, నౌకర్లు తాకర్లు ఉండటానికి. ఇదిగో నువ్వు ఒట్టి మనిషి కూడా కాదే, నేను వచ్చి నీళ్ళు తెచ్చామండిగా. చాలండి, పగలల్లా కష్టపడి ఇంటికి వస్తారు. నే బతుకుండా గానీ ఈ పనులన్నీ మీ చేత చేయించిన. నేనంటే ఎంత ఇదే నీకు? అది సరే గానీ నేనేం తెచ్చానో చూడు. ఎందుకు తెచ్చారండి ఇవన్నీ? ఎందుకా,
ఇవన్నీ తిని పండంటి కొడుకును గన చాలిద్రు చేసేదే కూలి పని తిండికి సరిపోని స్థితిలో ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టారు ఓహో అందుకా నీ బాధ ఈ జీతం డబ్బులు కాదులేవే మరి కాంట్రాక్టర్ గారు పర్సు పారేసుకున్నారు అది నాకు దొరికితే ఆయన తీసుకెళ్ళి ఇచ్చాను మెచ్చుకుని ఆయన 10 రూపాయలు నాకు ఇచ్చాడు ఆ డబ్బుతో ఇవన్నీ బహుమతిగా నీకు తెచ్చాను తప్పంట అట్టా చెప్పరే మరి నీళ్లు తోడతా గాని స్నానానికి రండి తోడు తోడు మళ్ళీ మూర్చొచ్చింది అయ్యో రామా నిన్ను చూడాలి కూడాను ఏమవుతుందో ఏమో కళ చూస్తలేరా త్వరగా ఇల్లు డాక్టర్ నన్న తీసుకురా నేను చూస్తాను తొందరగా వెళ్ళు బాబు బాబు నేను డాక్టర్ కోసం వెళ్తున్నాను నా భార్య చావు బ్రతుకుల మీద ఉంది నాకేం తెలియదు బాబు ఏమో బాబు నాకేం తెలియదు నేను దొంగను కాదు తాపీ పని చేసుకునేవాడిని నన్ను విడిచిపెట్టండి బాబు ఆర్డర్ ఆర్డర్ ప్రాసిక్యూషన్ వారి వాదం వినిపించవచ్చు మిలార్డ్ ముద్దాయి వీరయ్య దొంగతనం చేయడమే కాక పోలీసు వారి కళ్ళు కప్పి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు ముద్దాయి పోలీసు వారికి పట్టుబడ్డప్పుడు దొంగనగా అతని జేబులోనే దొరికింది ఇతను దొంగ అన్న విషయం నిస్సందేహంగా కోర్టులో రుజువైంది అంతేకాదు ఇతని తండ్రి దొంగ తాత దొంగ అటువంటి దొంగల గడుపున పుట్టినవాడు దొంగ కాక మరేమవుతాడు ఇలా ఈ ముద్దాయికి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను కాదు బాబు ఇది న్యాయం కాదు నా తండ్రి దొంగ అయినంత మాత్రాన నేను దొంగనవుతాను కాదు బాబు కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వారి వాదన ద్వారా వీరయ్య నేరస్తుడేనని కోర్టు వారు నమ్ముతున్నారు అందుచేత ఐపీసీ 379వ సెక్షన్ ప్రకారం ముద్దాయి అయిన వీరయ్యకు 6 మాసాలు కఠిన జైలు శిక్ష విధించడమైనది బాబు నా భార్య చావు బ్రతుకుల మీద ఉంది నన్ను విడిచిపెట్టండి బాబు నా మగని కళ్ళారా చూసుకొని బాబు వీడి ముఖానికి బీడీ కావాలండి బీడి ఎవరు నువ్వు మంగమ్మ నా భార్య బాబు మంగమ్మ నీ భార్య అవును బాబు ఎక్కడుంది మగం పెట్టిన చూపించు ఇలా
నర్సమ్మ నా భార్య పాపం బిడ్డను కలిగాము చనిపోయింది మంగళ మంగ మంగ బాబు నిన్ను కని మీ అమ్మ కళ్ళు మూసింది నువ్వు కళ్ళు తెరిచి అమ్మ అని అడిగితే నేనేం చెప్పను బాబు నేనేం చెప్పను హలో ప్రాసిక్యూటర్ అయ్యారా కంగ్రాచులేషన్స్ ప్రాసిక్యూటర్ మీకు మొదలుపెట్టి కలిగి థ్యాంక్ యూ ఇంకా స్పృహ రాలేదు ఇప్పుడే ఇంజక్షన్ త్వరలోనే తెలివి రావచ్చు వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు కదా నో నో అవేం లేవు షీఈస్ ఆల్ రైట్ నర్స్ వారి బిడ్డను సార్ తీసుకు నేను చెప్పినట్లు చెయ్యి లేకపోతే నీ ప్రాణాలు దక్కవు ఈ క్షణం నుంచి నా బిడ్డ రంగనాథం గారి బిడ్డ ఈ రహస్యం ఎప్పుడైనా ఎక్కడైనా బయటకు వచ్చిందో జాగ్రత్త నర్స్ వెరీ హెల్దీ బాయ్ రంగనాథం గారు అచ్చంగా మీ పోలికి మంగ సరిపోయింది ఎవరు ఏరయ్యా వచ్చావా నాయన ఎన్నాళ్ళకు వచ్చావరా నాయన ఎవరా కాదు ఏరయ్యా మీ అబ్బాయి వేణు మరి వాడు ఆడు నా మనవడు చెన్నెంకట స్వామి కొత్తగా అది నిన్ను చూసి భయపడ్డారు పిల్లలు రా నాయన వాడి మీకు కానంటు సెలవా తప్పు అలా అనకూడదు సుశీల నీ పెళ్ళంరా ఇద్దరికి ఒక క్షణమైనా పట్టం లేదండి రే ఈ బంతి ఎందుకురా ఆడుకోవడానికి మరి నువ్వు ఒక్కడే ఎలా ఆడుకుంటావు జత వద్దంది ఓ అదే ఆ విషయం అమ్మా సుశి చూడు నీకు బావ జత బావకు నువ్వు జత తెలిసిందా అయితే ఇద్దరు వెళ్ళి ఆడుకోండి శాంత సుశీలను చూస్తుంటే అచ్చంగా చనిపోయిన మా చెల్లెలను చూస్తున్నట్లే ఉంటుంది పోతూ పోతూ ఆస్తిని అమ్మాయిని మన చేతుల్లో పెట్టి వెళ్ళింది దానికి తల్లిదండ్రులు లేరనే కొరత ఏనాడు మనం రానియకూడదు ఎందుకు వస్తుందండి సుశీల మేనకోడలే కాదు కోడలిగా చేసుకుంటామని మీ చెల్లెలికి వాగ్దానం కూడా చేశాంగా అవును ఆ మాట మనం నిలబెట్టుకోవాలి నమస్తే
దెబ్బలాగలేదు కదా బాబు. నీ పేరేమిటయ్యా? వేరే అంటారమ్మా. సమయానికి దేవుళ్ళ వచ్చి నా బిడ్డ ప్రాణాలని కాపాడావు నాయన. ఆపదలు ఆదుకోవడానికి ఎవరి బిడ్డ అయితే ఉందమ్మా, మీరు మాత్రం నా బిడ్డను కాపాడరా? ఉండు వీరయ్య, ఇప్పుడే వస్తాను. వీరయ్య. ఏమిటమ్మా ఇది? వద్దమ్మా వద్దు. పర్వాలేదు, తీసుకో వీరయ్య. సంతోషంగా నేను ఇచ్చే కానుక. అయినా డబ్బుతో నీ రుణం తీర్చుకోలేమనుకో. ఎవరికి ఎవరు రుణంలో పడ్డారో ఎట్టా చెప్పగలను తల్లి. ఈ రుణానుబంధం ఏనాటిది? మీకు దయ ఉంటే మీ పంచం చేరి పనిచేసుకుంటూ బాబుని చూసుకుంటానమ్మా. అంతకంటేనా వీరయ్య? మాకు తోటమాలి అవసరం, రేపే వచ్చి పనిలో ప్రవేశించు. ఏమిట్రా అక్కడ చూస్తున్నా? బాగుంది నాన్న, మనం ఆ కార్ షెడ్ లో ఎందుకు హాయిగా మేడలోనే ఉందాం. ఏడ్చావులే, కూలీలు ఎక్కడైనా మేడలో ఉంటారా? పిచ్చి పిచ్చి ప్రశ్నలు లేక చెట్టుకు నిండిపోయి. ఇదిగో పట్టు మేడవాణి. బాబు. అరే ఎవరు అబ్బాయిరా నువ్వు? మన తోటమాలి కొడుకండి. తోటమాలి కొడుక? రే పోయి ఇక్కడి నుంచి. పాతగా వేధవ, ఇలాంటి వేధవులందరినీ ఇంట్లో చేర్చడం ఏంటి? మన బాబు ఇక్కడ ఏమిటండి, ఏమిటి విశేషం? వాడు పుట్టిన వేళా విశేషం. ఈ రోజు నుంచి మనం జడ్జి అయ్యాం. అలాగా? రే బాబు పుట్టినరోజు పండుగ ఘనంగా చేద్దాం. మరి అందుకేగా ఏడి వీడు? బాబు వాసు ఇటు రానా ఆయన, ఇదిగోరా వేణు. రంగనాథం గారు, వాసు పుట్టిన వేళా విశేషం వెంటనే మీరు జడ్జి అయ్యారు. మేము కూడా అదే అనుకుంటూ ఉంటాం. అతడు అదృష్ట జాతకుడు, అందుని మించిన కొడుకు అవుతాడు. థ్యాంక్ యూ. ఏమండి బాబు కనిపించడం లేదు? కనిపించకపోవడం ఏంటి, ఎక్కడో ఆడుకుంటూ ఉంటాడు చూడు. అది కాదండి, మెళ్ళో పులిగూరు కూడా ఉంది, ఎవరు తీసుకెళ్లారో ఏమో. అలాగా మంగ, ఇడుగో మన బాబు మెళ్ళో ఈ పులిగూరు వేసుకుని మంచి కొత్త బట్టలు కట్టుకుంటే దొర బాబులాగా ఉన్నాడు. చూసి బాబు ఎక్కడమ్మా? నాకు భయంగా ఉంది, అమ్మ దగ్గర తీసుకెళ్ళు. ఇదిగో బాబు మీ అమ్మ. కాదు కాదు. లేదు బాబు లేదు. నువ్వు డబ్బు అడిగితే ఎంతైనా ఇచ్చేదాన్ని, ఇలా కసాయి పనికి పూనుకుంటావా వీరయ్య? వీరయ్య రే ఇలా చూడు. ఇంతకు ముందు ఒకసారి దొంగతనం చేసిన నేరానికి నీకు శిక్ష వేయించాం కదూ. అవును బాబు, నాకేదో ఉద్దేశం లేదు, వాసు బాబును ముద్దులాడదామని. ముద్దులాడటానిక? అయితే ఈ మారుమూలకి ఎందుకు తీసుకొచ్చావా? నోరేం దునుకుతున్నా బాబు. మాట్లాడే. లేదు బాబు లేదు. సరైన సమాధానం చెప్పు. ఇంకేం చెప్తాడు సార్? నడు పోలీస్ స్టేషన్కి. బాబు
నేనే పాపం ఎరుగును. ఇది అన్యాయం బాబు, ఇది అన్యాయం బాబు. బాబు బాబు, అరే జాడా అందరినా ఆకలి తెలుసుకొస్తాను. జస్ట్ ఎ మినిట్. అరే ఏమండి, నా పెట్టి తీసుకెళ్తారే ఉంటండి. ముఖం అంతా ఒకటే డర్టీగా ఉంది. మొహం కడుక్కొస్తాను బాబా. సుసి, ఎంత డాక్టర్ అయినా ఆడలక్షణం పోనించావు కదా. కదిలితే బాత్రూమ్, మెదిలితే బాత్రూమ్. అప్పుడే ముసుగుతాను లేలే. అప్ప, నా ఒక్కదానికి ఏం తోచడలేదు బావా. లేవమంటే అరే ఇదే కాదు, ముందు నీ పని చెప్తా. లేవమంటుంటే శివన్న ఆపరేషన్ అడగవలసింది. నేను ఒంటరిగా ఉన్న మగాన్ని, పైగా దుప్పటి కప్పుకున్న వాడిని ఇంత నిర్బంధం పెట్టడం. ఓ వాట్ యు ఫాల్ మై కంట్రీ లేడీస్. ఏ మిస్టర్? ఎస్ మేడం, అసలు ఆడగాలంటేనే నాకు చెప్పదు. అందుకే మనకి ఇంత దూరం. ఓహో అలాగా, అందుకని తమరు ముందు కిందకు దూకండి. దూకటమే అమ్మ బాబోయ్, పడితే ప్రాణం పోదు. పోతే పోయి. ఇదిగో మేడం, ఇది నీ ఇల్లేమీ కాదు, కావాలంటే కూర్చో. కబుర్లు చెప్పుకున్నాను, నాకేం అభ్యంతరం లేదు. మిస్
సార్ ఎస్ మేడం నువ్వు మొండివైతే నేను చెత్త మొండి నేను ఇక్కడి నుంచి ఎలా సాగనంపాలో నాకు బాగా తెలుసు ఓహో గొలుసులాగుతారా అంత తెలివి తక్కువ పని నేనేం చేయను మిమ్మల్ని ఈ కాఫీతో సత్కరిస్తాను వెల్కమ్ థ్యాంక్ యూ ఫైన్ వండర్ఫుల్ నైస్ మేడం మేడం గారి కావాలా లేకపోతే తలుపులు ముద్దామా అయ్యా అమ్మా మీకు నమస్కారం దయచేసి అక్కడ కూర్చుంటారా మేడం మేడం మళ్ళీ ఏమొచ్చింది అదే ఏం లేదు సంగీతం అంటే మీకు ఇష్టమేనా అని పాట పాడతారా అబ్బే వాయిస్ ఎక్కడికి వెళ్ళావు బాబా నీళ్ళు తెచ్చేసరికి ట్రైన్ కదిలిపోయింది అందుకని పక్కన పాడు పెట్టలేకాను ఏమిటమ్మా మా బావ కనిపించకపోతే పిలిచాను భలేవారండి పోలీసులు అంటే ఎంత త్వరగానైపోయింది ఐఎమ్ సారీ బాబా సామాన్ నింపించు నాన్న నువ్వు పోలీసు ఉద్యోగానికే గౌరవాన్ని తెచ్చావు సీనియర్ పోలీస్ వెంకటస్వామి పేరు వినని వాళ్ళు లేరు కదా ఈనాడు నువ్వు ఈ లోకంలో లేకపోయినా నీ అడుగుదారంలో నీ అంతటి వాణ్ణి కావాలని ప్రయత్నం చేస్తున్నా వెంకటస్వామి జూ అంటే జూనియర్ అని అందరూ నన్ను పిలుస్తుంటే నేను ఎంత ఉబ్బిపోతుంటానో తెలుసా ఎప్పటికైనా నేను కూడా పోలీసుని నీ గౌరవ ప్రతిష్టలు నిలబెట్టప్పుడు కదా నా జన్మ సార్థకమయ్యేది కానీ ఏమి లాభం నేను పొట్టివాణ్ణని నాకు ఉద్యోగం ఇవ్వడం లేదు నాన్న నాన్న నిరాశ వలం నీ కృషి ద్వారా ప్రభుత్వాన్ని మెప్పించు పొట్టివాడివైనా గట్టివాడివని ఒప్పించు ఉద్యోగం సంపాదించు ఉద్యోగం సంపాదించిన తర్వాత లంచాలు మాత్రం పుచ్చుకో నువ్వు చెప్పినట్టే చేస్తాను నాన్న లంచం చస్తే పుచ్చుకోను పుచ్చుకునే వాళ్ళని ఊరుకోను జైల్లో పెట్టేస్తాను పట్టేస్తాను ఏంట్రా పట్టబాలి నిలబడే కళ్ళ కంటున్నా నానమ్మ నానమ్మ నాన్న ఇప్పుడు నాతో మాట్లాడాడే అయ్యో 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 మీ నాన్న మాట్లాడుతున్నా ఎప్పుడో చచ్చిపోతాను గాలి మీద పట్టు చేస్తా బాబు గాలి కాదు దయ్యం కాదు నాన్న నాకు పోలీసు ఉద్యోగం వస్తుందని చెప్పాడే అయినా నీకు పోలీసు తెచ్చేట్రా నువ్వు ఎప్పుడు ఇలాగ అంటుండు వచ్చే ఉద్యోగం కాస్త పోతుంది పోయి అన్నం పెట్టు నీ పెట్టేది చెప్తే సవయా బాగుతూనే ఉంటుంది ఎప్పుడు నేను ఎన్నో సార్లు చెప్పాను నీకు అలా వాగద్దని చెప్పి ఏమిటి మామయ్య అలా కొత్తగా చూస్తున్నా మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా కలకాలం మీరు ఇలాగే కలిసి ఉండాలని నా కోరిక అదేలా కుదురుతుంది మావయ్య చూసి అవును మావయ్య జబ్బులు తగ్గించడం మా డాక్టర్ల పని అయితే లేని తగులు సృష్టించడం ఈ లాయర్ల పని మరి ఇద్దరికి ఎలా కుదురుతుంది ఓహో అదే లోకంలో జబ్బులు తగ్గిపోతే మీ డాక్టర్లు బోర్డులు తిప్పాల్సిందే అసలు ప్రజల్లో తగులే లేకపోతే మీ లాయర్లంతా చతికిల పడాల్సిందే కదా మావయ్య ఇటువంటి విషయాల్లో జడ్జిమెంట్ ఇవ్వడం చాలా కష్టం అమ్మా కానీ ఒక్కటి మాత్రం నిజం ప్రతి మానవుడికి ఏదో కేసు అంటూ ఒకటి ఉండితే మనిషి మనిషి దోపిడి అంతా దొంగల దోపిడి 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 దోపిడి
మనిషి మనిషి దోపిడి అంతా దొంగల దోపిడి 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 చేపలను పెద్ద చేపలు చెప్పకుండా పోంచేయురా చెప్పకుండా పోంచేయురా చిన్నవాణ్ణి పైనున్న వాడు చేజిక్కితే స్వాహా చేయురా చేజిక్కితే స్వాహా చేయురా పదరా బ్రదర్ పహరా హుషార్ పదరా బ్రదర్ పహరా హుషార్ మన చేతుల తీటలు తీరులురా దోపిడి 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 మనిషి మనిషి దోపిడి అంతా దొంగల దోపిడి 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 పదరా బ్రదర్ పహరా హుషార్ పదరా బ్రదర్ పహరా హుషార్ మన చేతుల తీటలు తీరులురా దోపిడి 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 మనిషి మనిషి దోపిడి అంతా దొంగల దోపిడి 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 పదరా బ్రదర్ పహరా హుషార్ పదరా బ్రదర్ పహరా హుషార్ మన చేతుల తీటలు తీరునురా దోపిడి 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 మనిషి మనిషి దోపిడి అంతా దొంగల దోపిడి 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 ఇంట్లో ఉంటారు ఖాళీ ఎక్కడది అసలే బిజినెస్ తో ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటే బిజినెస్ కదా బిజినెస్ నీ నాయన రాని నీ చేత మూడు మూడు లేయించి నిన్ను మూల కూర్చోబెట్టకపోతే నా పేరు సూరమ్మే కాదు సూరమ్మ కదా ఎవరు అంటారు మీ అమ్మ పెట్టిన తర్వాత అసలు పెళ్ళటానికి పెళ్ళేది అని దొరలాగున్నావు నీకు పెళ్లి దొరకపోవడం ఏంటి కావాలంటే కొండ మించి పోతుంది అంతం బాగా కోతనిచ్చి పెళ్లి చేస్తావా నాయనమ్మ నువ్వే పెళ్లి చేసుకుంటావా జేజమ్మ నువ్వు కోతనే శుభ్రం నాయన బావా కొంచెం స్టిఫ్ గా ఉండు ఏ
ఏడవక నవ్వమంటావా? నీ విగ్రహం చూస్తుంటే నాకు నిగ్రహం పోతుంది. ఏమి ఎత్తు, ఎత్తుకు తగ్గ లావు, లావుకు తగ్గ అందం. ఇది కదా పర్సనాలిటీ. బాబా నీ పర్సనాలిటీ నాకుంటే నేనేం చేసేవాడిని తెలుసా? ఏం చేస్తా? అమాంతంగా హఠాత్తుగా పోలీసులు అయిపోయేవాడిని. వేధవాగుడు నువ్వును నా బిజినెస్ లో చెర్రా, రోజుకి వేలకు వేలు సంపాదించవచ్చు. బిజినెస్? అదంటేనే నాకు మంట. కుట్ర, దగ మోసం, దొంగతనం. ఏమన్నా దొంగతనం? ఏమన్నా నువ్వు న్యాయంగానే బిజినెస్ చేస్తున్నావు అనుకో, అందరూ అలా ఉండడం లేదు కదా. అయినా నీ బిజినెస్ లో నేను చేరను, నా పోలీసు ఉద్యోగంలో నువ్వు చేరద్దు. ఎందుకని? నువ్వు చేరావంటే మా పొట్టి వాళ్ళ గతి మట్టిపాలే. నానమ్మా ఆకలిస్తుంది, అన్నం పెట్టు, డ్యూటీకి వెళ్ళాలి. ఏడుసావు గాని ఏదో కబుర్లు చెప్పక తొందరగారా. డ్యూటీ అంటే ఏదో కబుర్లు అంటాయో నాని చూసావు బావా? మరి కాదురా, ఉద్యోగం ఎంత డ్యూటీ ఏమిటరా జాని? నీకు వచ్చిన డౌట్? అవును బావా, ఈ జూ చేస్తున్నది ఆనర్రీ పోలీసు ఉద్యోగం. అంటే జీతంలోని ఉద్యోగం. ఇలా డ్యూటీ చేసి 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 ఎప్పుడో ఒకసారి దొంగను పట్టేస్తాను, వాణ్ణి మెల్లగా పోలీసులకు అప్పజెప్పేస్తాను. పోలీసులు వాడిని జైల్లో తోసిస్తారు. తోసిస్తారు, నాకు ఇచ్చేస్తారు. ఏమిటి పోలీసు ఉద్యోగం? వెరీ గుడ్. ఆహా పోలీస్, నీ జన్మే జన్మయ్యా, ధన్యమైంది. అమ్మ బాబోయ్, ఎరిమిర్ గారి కారీ ఆపేశాడు, నిన్ను అభినందించాలి. వస్తున్నా. పోలీస్ కంగ్రాచులేషన్. ఏమిటిది? నా జన్మ ధన్యమైంది. ఎవరైనా ఎవరైతే మిమ్మల్ని అభినందించాలి. ఆహా, మీ ఉద్యోగమే ఉద్యోగం, మీ యాక్షనే యాక్షన్. ఈ చేతుకున్న శక్తి ఈ లోకంలో జూ అంటే జూనియర్ వెంకటస్వామి, సన్ ఆఫ్ లేట్ సీనియర్ వెంకటస్వామి. ఇట్లా ఆపిక ఆగిపోయిందిరా. ఉండయా, ఉండమ్మా. హలో మేడం, గుడ్ మార్నింగ్. ఓ నువ్వా, మళ్ళీ ఇక్కడ కూడా దాపురించా? అబ్బే గుడి తెరిస్తే వానొస్తుందేమో అని. ఐ సే యు షట్ అప్. యు మీ హూ? నాన్న, నీ అంతటి వాన అయ్యేటట్లు నన్ను ఆశీర్వదించు నాన్న. ఆ దొంగలను పట్టుకునే అద్భుత శక్తి నాకు ప్రసాదించు నాన్న, అప్పుడు నాకు వస్తుంది పోలీసు ఉద్యోగం. బిడ్డ, నీ కోరిక సఫలీకృతం అవుతుంది, నువ్వు నా అంతటి వాడవు అవుతావు. సూత్రాలు డైరీలో ఉన్నాయి, సూక్ష్మంగా తెలుసుకో. నాన్న మాట్లాడాడు, నన్ను ఆశీర్వదించాడు, నాకు ఇచ్చాను నిధి. ఏ అర్థమూ లేకుండా కుక్కలు మరగవు. మన గజ్జి కుక్క ఎప్పుడు అరుస్తుంటుంది? రాత్రిపూట దొంగను పట్టడానికి వెళ్ళేటప్పుడు దుస్తులు ఉండకూడదు. మరి మఫ్తీలో ఉండవలేను. ఇప్పుడు నేను మఫ్తీలోనే ఉన్నా. దొంగలు వస్తున్నా. గుడ్ నైట్ ఫాదర్. Thank you.
ఎంత అదృష్టం ఉంటుంది మీకోసం ఇలాంటి ఎన్నో తెచ్చాను రాణి రాణి ఏమా ఏం రాణియ ఎంత అందమైన పేరు రాణి మీ ఇల్లే దోచేద్దాం అనుచాను కానీ నువ్వే నా మనసు దోచేసు ఎంత అదృష్టవంతురాలి యూఆర్ బ్యూటిఫుల్ గర్ల్ ఇది లవ్ అఫైర్ నువ్వు కాస్త బయట కూర్చోవా ఇక్కడ నీకేం పని చెప్పు బ్యూటిఫుల్ ఐస్ ఇన్ దిస్ వరల్డ్ రే రే నేను ఎవరో తెలుసా పోలీస్ వెంకట స్వామి జు రే నేను ఎవరు తెలుసా దొంగల్ సామ్రాట్ మనం తలుచుకుంటే ఏమైనా సార్ చేసేస్తా నమస్కారం సార్ నమస్కారం రా అబ్బా అంత గట్టి కొట్టేవాడు సార్ వంగరా కొంచెం వంగు లే లే దొంగ రాస్కల్ నువ్వు దొంగల సామ్రాట్వా చచ్చా అన్నామో నేను దొంగల సామ్రాట్ ఏమిటి సార్ ఉచ్చినేనా సార్ నన్ను క్షమించాలి సార్ నేను ఇంకా మైనర్ని సార్ దొంగతనం చేయడం ఇదే మొదటిసారి సార్ దొంగతనం ఎప్పుడు చేసినా ఒకటే రా ఇప్పుడు చేయలేదు కదా సార్ మరేం చేస్తున్నావు డెడ్ డైట్ ఇక్కడ రాస్కల్ సార్ ఇక్కడ ఒక మాట చూస్తారా అంత అందమైన అమ్మాయి ఉండగా దొంగత పడిపోయాడా దొంగ రాస్కల్ బోని కేసు దొరికింది కదా అనుకుంటే నన్నే బోరడి కొట్టించాడే ఈ దఫా కనపడితే వాడి డక్క చీల్చేస్తాను ఈ రోజు మీరు చేసిన సహాయానికి మీ రుణం మేము ఎలా తీర్చుకుంటాం దాంతే ఉంది రండి కొంచెం మంచి తీసుకురండి అలాగే నాయన ఇంతకు ఆయన ఇంట్లో లేరా ఆయన పెళ్లి కాకుండా ఆయన ఎక్కడుండేది నాకెలా తెలుస్తుంది ఐ సీ మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట ఏమండి కానిస్టేబుల్ గారు ఏమండి మీరు ఇలా రాత్రి పూట డ్యూటీలో తిరుగుతుంటే మీ భార్య అవి బాధపడదు చంపారు భార్య నాకు ఇంకా పెళ్లి కాంది బ్రహ్మచారిని రాణి ఐఎమ్ సారీ ఆ దొంగ విధవ పారిపోయిన ఒకటి మాత్రం నిజం చెప్పాడు ఏమిటో నీవు పేరుకే రాణివి కాదు అందానికి కూడా రాణివి నీకు నిజంగా నేను అంత బాగున్నానా ప్రవరాక్షులు లాంటి వాణ్ణి నాకే మతిపోయి మీ అమ్మను మంచి నీళ్ళు తెమ్మంటే బాగున్నానా అని అడుగుతున్నావా రాణి థ్యాంక్స్ చూడండి మీకు ఎప్పుడు ఏది అవసరం వచ్చినా సరే రాత్రి అయినా పగలైనా మీకేం పర్వాలేదు ఈ పోలీస్ వెంకట స్వామి జూ అంటే జూనియర్ ఎప్పటికీ మీ వాడే వస్తారాని వస్తా అత్తగారు పేరు తినేక వరుస గడిపాను ఏం అనుకోద్దు అత్తగారు
చూడండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండి ఇటు చూడండి ఏమండో దాగిన మల్లె మొక్కకు బిగువెందుకు చెప్పాలండి వరసైన వన్నెల రామ చిల్కకు పొగరు కాస్త తగ్గాలండి మన స్నేహము మోమాటము పొడి మాటలతోనే పోదండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండో మాపై ఉందిలెండి తెలుసులెండి మీ తాపం మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం మనసంత మాపై ఉందిలెండి తెలుసులెండి మీ తాపం మొగమంత కన్నులు చేయకండి దాచుకోండి మీ కోపం వగలెందుకు చెగలెందుకు ఈసారికి ఏదో పోనింది ఏమండి ఇటు చూడండి ఏమండో మీ వెంటనే ఉన్నాడండి ఏ నాటికి ముమ్మాటికి తన మనసే మీదన్నాడండి కవ్విల్చక కథ పెంచక అవునంటే అంతే చాలండి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూశారంటే మీ సొమ్మేది పోదండి ఏమండో నా మనస్సు నీకు తెలియదు రాణి నేనేమన్నా పెద్ద మనిషిలా బలాత్కారం చేశానా లేదే ఎంత దొంగనైనా నీతిగా పెళ్లి చేసుకోమని బ్రతిమాలుతున్నా ఆ మాత్రం త్యాగం చేయలేవా ఈ ప్రేమికుడి కోసం రాణి నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబాసిడర్ కాల్ నువ్వు హాస్పిటల్ నుంచి రావాలంటే డాట్ డిప్లొమాట్ ఇలా షౌట్ చేస్తే చాలు 100 మంది నౌకర్లు నీకు సేవ చేయడానికి వస్తారు రాణి నువ్వు నా నిత్య జీవితంలో ఉన్న హీరోయిన్ కాదు నేను ఎప్పుడు నా ప్రొటీసర్ అవుతే నువ్వు హీరోయిన్ నేను హీరో ఎలా ఉంది నీ ముఖంలో ఉంది నువ్వెంత బలవంతం చేసినా సరే నిన్ను మట్టి పెళ్లి చేసుకోను పోనీ రాణి నలుడు దమయంతిని అడిగినట్లుగా అడుగుతున్నాను మాలో ఎవరు నచ్చితే వారిని పెళ్లి చేసుకో చరక్ రాణి కీచకుడులాగా ఉన్నాను ఏమంటావు నోరు ముయ్యమంటాను నన్ను పెళ్లి చేసుకున్నావంటే నీ దగ్గర ఎప్పుడు కుక్కలా కాపలాగేస్తాను చూడు ఏ
ఏ కారణం లేకుండా కుక్క మరగదు. ఏదో బలమైన కారణం ఉండుంటుంది. అందుకే అది అంతగా మొత్తుకుంటుంది. రాణి, లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. అరగంట టైం ఇస్తున్నాను నీకు. ఆనాడు మహాసాధ్వి ద్రౌపదికే దొరికింది ఆ పంచపాండవుల్ని పెళ్లి చేసుకునే యోగం. ఆ ఛాన్స్ ఈ రోజు నీకు ఇస్తున్నాను. మా ఐదుగురు నీ పెళ్లి చేసుకో, నిలబెట్టుకో, నీ పాత్ర వచ్చాం. ఎలా ఉంది మన ఐడియా? తగిలిన ఛాన్స్. యూ గో. కుక్కరుపు ఆత, కుక్కరుపు ఆత. ఏం జరుగుతుంది? ఆడవాళ్ళు ఆడవాళ్ళు ఆడవాళ్లకు కుక్కకు ఏం సంబంధం? కుక్క అరిచింది, అమ్మ ఏడ్చింది. నొప్పులు పడుతున్నారండి. నొప్పులా? ఎన్నో మాస. అయ్యో పాపం, లోపల ఎవరు? డాక్టర్ లేరు? ఎవరే లేరండి. ఎందుకయ్యా పెళ్లి చేసుకుంటారు? వైఫ్ని ఎలా ట్రీట్ చేయాలో తెలియదు. సరే నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. నువ్వే కంగారు పడదు, మగబిడ్డి. అర్జెంట్ కేసు డాక్టర్, తొందరగా రావాలి. ఏమిటా కేసు? రాణి, 29 నిమిషాలు అయిపోయింది. ఇంకా ఓన్లీ ఒక్క నిమిషం. చూడు రాణి, న్యాయంగా ఒప్పుకుంటావా లేక మేమే అన్యాయంగా ఐదుగురు నీ మేలో తాలు కట్టి నిన్ను పాంచాలుగా చేసుకోమంటావా? చెప్పు. నర్స్, నువ్వు ఇక్కడున్నావా? అరే రే రాణి, నువ్వు ఇక్కడున్నావా? ఆ అమ్మాయి సుఖంగా ప్రసవించిందా? ఏం బిడ్డ? అంత అబద్ధం. ఆ దొంగలంతా మోసం చేసి నన్ను ఇక్కడ తీసుకొచ్చారు. దొంగల మోసమా? రే, జూ వచ్చాడు, రండి రా, రండి. వచ్చావా? అమ్మ రాస్కర్ నువ్వా? ఎన్నోళ్ళు కనపడ్డావరా? రే వచ్చారా? మిమ్మల్ని ఫోటోలో రోజు చూస్తూనే ఉన్నాను. ఇప్పుడు చూడు, రావాళ్ళైతే ఒక్కొక్కడు అబ్బా, వాడు నిన్ను కొడితే నన్ను కొడతాయరా? అమ్మా రాస్కర్స్, ముందు అతను విడవండి. సీనియర్ పోలీస్ సెంటర్ కొడుకుంటురా. అబ్బా జూన్ రా. అమ్మా విడిచిపెట్టారా? పోలీసులు పిలుచుకురానా? నీకేం భయం లేదు రాణి, వాడు అలాగే కొట్టుకు. నాతో ఆడుకుంటున్నారా? మూటంతా జడగొడుతున్నారు రా. ఈరోజు మీరు చేసిన సహాయం నా జీవితంలో మర్చిపోలేను. మీరు పైకి ఎంత మొరటుగా కనిపిస్తారో మీ హృదయం అంత సున్నితమైంది. పోనీలేంటి మేడం, పైకి కనిపించేది నిజం కాదని ఒకరోజైనా మీరు తప్పక గ్రహిస్తారని నాకు తెలుసు. గ్రహించండి. ఇదివరకు నా మాటలతో మిమ్మల్ని నొప్పించాను, క్షమించండి. రండి, నేను మిమ్మల్ని డ్రాప్ చేసి. నిజం బావా, ఒక్క మనిషి నలుగురికి సమాధానం చెప్పారు. ఆశ్చర్యంగా ఉంది. అతని దెబ్బలు తట్టుకోలేక నలుగురు ఒకటే పరుగు. బావా, అతను ఎంత బలమైనవాడు, అంత అందగాడు. అందానికి తగ్గ తెలివి కూడా ఉంది. ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో చూడడం కష్టం కదా? అవును కష్టమే. బొంజే బొంజే. అబ్బా అబ్బా, రేపు విమానం మోతకి నేనెడుతుంటే మధ్యలో నీ మిషన్ మాతావిడ చెప్పు నీలా. ఏమిటి, ఏం జరిగింది? ఏం జరిగిందా? ఇక్కడ చూడు. ఇక్కడ ఇక్కడ నీలా. ఏ దొరకడు? దొరకడ నీలా, నీ నోటి ద్వారా దొర. మా ఐడియా డాలింగ్ అని పిలవలేవా నీలా? ఈ దొరకడు ఎవరికి దొరకడు అనుకున్నారు, కానీ నీకు దొరికాను బ్రదర్. ఏదో నవ్వులాటక్కడ అనుకుంటే అబ్బా ఎంతగా కొట్టుడు కొట్టేసావేం బ్రదర్? అరే నవ్వులాట కనుక ఎంత తాగానరా? నీకు నవ్వులాట కానుంటది బ్రదర్. కాకపోతే ఏమిట్రా, మరి మన బిజినెస్ ఏదో మనం తీసుకోగానే పరాయి ఆడపిల్లని అలా చేస్తావు నువ్వు? అవునులే బ్రదర్, అవునులే. నా మోహన్ చూసి వాళ్ళు ఒక్కళ్ళు లేకపోయినా నువ్వు మాత్రం గ్రాండ్ సక్సెస్ ఇన్ దిస్ వరల్డ్. ఏమిట్రా ఇంగ్లీష్ లో ఏడుస్తున్నావు?
నా తెలియదు అనుకుంటున్నావా? ఏమని తెలిసింది? డాక్టర్ అమ్మని అట పట్టుకుని ఇట్లా లాక్కుని ఇలా వల్ల వేసుకోలేదు నువ్వు. సారీ. కమ్ ఇన్ బాస్. మైండ్ యువర్ వర్క్. గుడ్ మార్నింగ్ బాస్. మార్నింగ్ బాస్. మార్నింగ్ వేణు. ఎస్ బాస్. సరిగ్గా ఈ రోజు రాత్రి 12 గంటలకు డేగలవారి వీధిలో 12వ నంబర్ ఇల్లు. వేణు. ఎస్ బాస్. ఆ ఇంట్లో ఏదో కొత్త రకమైన ఇనపెట్టె ఉందట. ఓ ఐ సీ. అయితే అది మనకు మంచి అభిప్రాయం. ఎస్ ఎస్ ఐ నో. దొరకడు బాస్. వైర్స్ కత్తిరించడం నీ పని. ఓకే బాస్. మన చేతిలో ఉంది కత్తి. బాస్ ఏంటి ఇంట్లో ఎవరు లేరు. నౌకరులందరినీ ఒక గదిలో కట్టి చిన్నపెట్టి తెరవడానికి తాళం చేతి లేదురా. తప్ప వెరీ గుడ్ వేణు. థ్యాంక్ యూ బాస్. పోలీస్ నా గురించి మీకు ఇంత ప్రమాదం జరిగింది. పర్వాలేదు, నేను ఆపరేట్ చేస్తాను. నర్స్ డాక్టర్ రాజు గారికి ఫోన్ చేసి అర్జెంట్ ఆపరేషన్ కేసు వెంటనే రమ్మని చెప్పు. వారి సహాయం కూడా ఉండడం మంచిది.
మీ షర్టు కింద పడింది. ఈ ఫోటో ఎవరిదండి? నా పర్సులదే. నాదేనండి. ఆడపిల్ల ఫోటో నాదంటారేమిటి? ఆవిడ నా చిన్నటి స్నేహితురాలండి. ఆమంటే మీకు అంత ఇష్టమా? అవునండి. అంత ఇష్టమైతే మరి ఆమె ఎదురుగా ఉన్నా గుర్తించ. నాదెంత అదృష్టం, నా చేతులతో నిన్ను రక్షించుకోగలిగాను. అదృష్టం నాది చూసి. పదవులే కవ్వించెను,
నాడు నవ్వు చూపులు బాధించెను హోయ్ అంతగా నన్ను చూడకు వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నన్ను చూడకు సంఖ్యల బిగించని హోయ్ అంతగా నన్ను చూడకు మాట్లాడకు అంతగా నన్ను చూడకు వింతగా గురి చూడకు వేటాడకు హోయ్ అంతగా నన్ను చూడకు సుశేఖరే అమ్మాయి ఇంకా రాలేదండి డాక్టర్ కదా అందుకనే వేళకు భోజనం చేయాలి ఆరోగ్యం కాపాడుకోవాలని మనం వేరే చెప్పనవసరం లేదు డాక్టర్లకు భోజనం అవసరమే అనుకోండి పేషెంట్లకు డాక్టర్లు అంతకంటే అవసరంగా మీ ఆర్గ్యుమెంట్ బాగుందా మీరు భోజనం చేయండి సుశీల వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను చూసావా వెనకటి రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళు ఇప్పుడు మగవాళ్ళు ఆడవాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కాలం మారిపోయింది అబ్బాయికి సుశీ అంటే పంచ ప్రాణాలండి అమ్మా భోజనం రాడే అమ్మా వడ్డించుకుంటారా వడ్డించి ఇప్పుడే వస్తా అలాగా సుశీ ఆలస్యమైంది కదూ ఏ అంత అర్జెంట్ కేసా ఇప్పుడే వస్తాను సుబ్బయ్య ఆ ప్లేట్ ఎవరికి బాగుంది సుశీ ఇంతసేపు నీకోసం నేను ఎదురు చూస్తుంటే నన్ను మర్చిపోయావు అన్నమాట నువ్వు భోంచేసావు అనుకున్నాను బావా నువ్వు లేకుండా నేను ఎప్పుడైనా భోంచేశానా ఐఎమ్ సారీ సుశీ వరుడు కావలెను వరుడు అందగాడై ఎంఏ చదివి ఉండవలయను కట్నము ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వబడదు ఈ అమ్మాయికి పెళ్ళైనట్లే కట్నం ఇవ్వకుండా ఎవడయ్యా పెళ్లి చేసుకుంటాడు 25,000 ఇవ్వాలి కనీసపు కట్నం చదువుకునేది కట్నాల గురించేగా దరఖాస్తు పెట్టుకొనవలెను పోలీసు ఉద్యోగానికి షరతులు ఎత్తు 5 అడుగుల 6 అంగుళ వెధవది 2 అంగుళాలు తక్కువ కావాలా ఎత్తు పెరగడానికి ఎన్ని మాటలు తిన్నాను ఎన్ని ఆసనాలు వేశాను ఆయాసం రావడం తప్ప ఎత్తు పెరగలేదే ఎత్తు పెరిగేది ఎలా ఫాదర్ ఐ గాట్ ఐడియా గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ వాట్ ఎ హైట్ కమ్ ఆన్ ఎస్ సార్ Turn off.
6 and a half? Yes. Good height? Best height, sir. Come on, kiss. Wait, please. Baita, wait, Chemanar, sir. No, you are wait. Oh, you mean Baru? Yes. I thought you were asking me to wait outside. Excuse me, sir. 164. Yes, sir. I'm sorry, sir. Doctor. Come on, please. Yes, please. You are a very good doctor. It's all right. Padukondi. Padukodama? Ratri Padinaraga and Nidrabi Alavatle, sir. And serenity. Examine chain, Padukondi. Oh, examine it. Dada. You can do it? Oh, yes, you can do it. Choka Pondi? Oh, this is nice. I guess. You know, Joe Kaleda? Oh, I'm not a bathroom, I can't, sir. I guess you get a habit later. You get a perfect, good, beautiful health. For your satisfaction, you can check it. I don't mind. Padukondi. Yes, sir. Ready, sir. What is this? Sakaligali gan, sir. Hey, mister. Katika oopru pilchu. Meeru teeyandi. Udda da, meeku thane pedda. Sakka sakka. Amma. Sakka. Tamper doctor garu. Doctor, how is my health? Okay. Meta, what is this? That is my leg. Karra kaalu pettukochi mammalu mosam chestava? Oka karra kaalu evadu sir? Ilapa kaalu pettukomanna pettukuntanu. Naaku ujjogam ipinchandi. Please silence. Meeku kavalsindi. No, no. Height. No, please. Perfectly all right. No, no. Weight is also. No, 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 no. Health is very good. Condition sir. Nenu. No, no, please. Kosam kaadu. No, no, please. My father is great police constable. Shut up. With your permission, sir. Oh, nuisance I find Vito. Yes, Chapina, impertinent dinner. Yeah, far away, oh, Waco Sari, Warren Rosal, that a compagran, Eradu. What's in a more amazing that ever done? Steranga on the nature is Gargasorama. And the care, I'm Murmulu yesterday, Ragam Gudre, into what they put in time. And the girl, Martin, I'm a tedder. Are they attracted to star? Oh, no. You approach and not pursue Sagadu. Minaina, here I am. I'm not calculated much by chat. Mama, Babu Garlic, we did a petty Mali Sustan and Colin. Kalabado, Adepadivir. నీకు బెంగే అక్కర్లేదు నాన్న రామకృష్ణ అనుకుంటా కూర్చో కావాల్సినవన్నీ నీ కాళ్ళ దగ్గరికే వస్తాయి ఇంతకీ ఏం పని చేస్తున్నావు నాయన నువ్వు చేసిన పనే అంటే అదే నాన్న ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ అర్థం కదా సాహుకారుల జేబుల బరువు తగ్గించి సాయపడుతున్నా అంటే దొంగ పనే అంటారు నువ్వు ఇక భయపడవలసిన అవసరమే లేదు ఇదిగో రోజులు మారిపోయాయి ఇప్పుడు కావాల్సిన వీళ్ళు వసతులు ఏర్పడ్డాయి తలుచుకుంటే ఒక్కరోజులో ఈ పట్టణమే ఖాళీ చేయించేస్తా భయమే నన్ను చూచి పారిపోవాలి మాటల సందట్లో మర్చిపోయాను జైల్లో నీ నోరు చవి తెచ్చుంటుంది ఈ రోజు ఫస్ట్ క్లాస్ అయిన కోడి పలావ్ ఏర్పాటు చేస్తా జడ్జి గారు అబ్బాయి దొంగ అయ్యాడు రంగనాథం దొంగ కొడుకు దొంగే అన్నావు కదూ ఇప్పుడు నీ కొడుకు ఏమయ్యాడో చూడు నా బిడ్డ వాసు కూడా ఇంత వాడై ఉంటాడు ఏం చేస్తున్నాడో ఏమో ఏంటి బావా ఇవాళ మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఉంది పెడదా తప్పకుండా థ్యాంక్స్ అయితే టికెట్లు తీసుకుంటాను ఓయే టాటా బై బై సుశీ ఉన్నారండి
వెళ్ళిపోయారా? ఎంతసేపు అయింది? అరగంట క్రితమా? థ్యాంక్ యూ. రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో, ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో. ఏమో ఏమనుకున్నారేమో, తమరేమనుకున్నారేమో, మీ చేతులలో కీళ్ళు బొమ్మలు మేమనుకున్నారేమో. ఏమో ని కన్నెవు ముక్కున కోపం నీకేలా నీకేలా, చల్లగాలిలో ఆటలాడగా రావేలా రావేలా. పిలిచిన వెంటనే పరుగున చెంతని చేరాలా చేరాలా, వలసి వచ్చి నే సులక నైతిగా ఈవేళ ఈవేళ. తెలియక నిందలు వేయకు నా మీద నా మీద, మాట విసురులు మూతి విరుపులు మర్యాద మర్యాద. రాననుకున్నావేమో ఇక రాననుకున్నావేమో, ఆడిన మాటకు నిలిచేవాడను కాననుకున్నావేమో. ఏమో యుగమే క్షణముగా గడకేని గడకేని. ఎడబాటన్నది ఇకపై లేదని అందామా అందామా, ఈడు జాడుగా తోడు నీడగా ఉందామా ఉందామా. లేనప్పుడు ఎన్నో విషయాలు చెప్పాలనుకుంటాను, కానీ నువ్వు ఎదుటకు వచ్చేసరికి ఒక్క మాట కూడా గుర్తుండదు, ఈ ప్రపంచాన్ని మర్చిపోతాను.
వేణు. సుసి, నువ్వు మాట్లాడుతూ ఉంటే ఎంతో మధురంగా ఉంటుంది. ఏది మాట్లాడు. వేణు, మనసులు కలిసినప్పుడు మాటల కన్నా మౌనమే మధురంగా ఉంటుంది. అరే బావా, వేణు మా బావ జ్ఞాపకం ఉన్నాడా? ఎవరు? ఓహో, వాసు గదు. అవును, వెళ్దాం పద. బావా, వీరెవరో తెలుసా? మిస్టర్ వేణు. ఆ రోజు నన్ను దొంగల నుంచి కాపాడలేదు వారు. గ్లాడ్ టు మీట్ యు. థాంక్ యూ. వేణు అంటే నీకెంత గౌరవమో నాకు తెలుసు. మిస్టర్ వేణు, రండి, కార్లో దింపుతాను. థ్యాంక్స్. నాకు నడవటం అంటే ఇష్టం. వస్తా. రైట్. ఐఎమ్ సారీ, డాన్స్ ప్రోగ్రామ్ సంగతే మర్చిపోయాను. దట్స్ ఆల్ రైట్. వాసు, ఇంత పొద్దుపోయిందాకా ఎక్కడున్నారు? అదే డాన్స్ ప్రోగ్రామ్కి వెళ్ళాను నాన్నగారు. ఓహో. శాంత, త్వరలో ముహూర్తాలు పెట్టించేద్దాం. ఏం లేదు బావా, నీతో నాతో ఒక సంగతి చెప్పాలని వచ్చాను. చెప్పు సుసి. నేను నిన్ను అడుగుదాం అనుకుంటున్నాను. ఏమిటది? ఏం లేదు, చెప్పు. నీ నోటి నుంచి వింటేనే నాకు తృప్తి. ఈ రహస్యం నీలోనే ఉంచుకోవాలి బావా. మన ఇద్దరం చిన్నప్పటి నుంచి ఒకళ్ళనొకళ్ళని బాగా అర్థం చేసుకున్నవాళ్ళం. నీ మీద నాకెంత నమ్మకం, ఎంత గౌరవం ఉందో నీకు తెలుసు. ఈ ప్రపంచంలో నా అనుకోగలిగింది నువ్వు ఒక్కడవే బావా. ఇన్నాళ్ళు మనసు విప్పి నీతో చెప్పలేకపోయాను. నా హృదయం, నా జీవితం సుసి వేణుకు అర్పించాను. అతను నన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమలో ఐక్యం కాగలిగింది. వేణు ఎవరో కాదు బావా, మన చిన్ననాటి స్నేహితుడు, వీరయ్య కొడుకు. వేణు అంటే అతనా? బావా, నువ్వు ఒక్కడవే అర్థం చేసుకోగలవనుకున్నాను. మమతను బట్టే మనిషి విలువ నిర్ణయించగలవనుకున్నాను. అవునండి, నీకు గుర్తున్నదల్లా అతని గత జీవితమేగా. అంతస్తులో ఐశ్వర్యంలో తక్కువ వాడనేగా. అంతస్తుని గురించి ఆలోచించడం లేదు సుసి. అతని అదృష్టాన్ని అభినందిస్తున్నా. బావా, నువ్వు బాధపడుతున్నావా? లేదు సుసి, ఆశించింది అందకపోవడం, అందని దాన్ని ఆరాధించడం, అదే జీవితం. సుసి, నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటే అంతే చాలు. వస్తాను బావా. నాన్న, నేనెందుకు పనికిరాని వాడిని అయిపోయాను నాన్న? నాకు ఉద్యోగం ఇవ్వనన్నారు నాన్న. డిస్క్వాలిఫై. ఈ డ్రెస్ వేసుకునే అదృష్టం, యోగ్యత నాకు లేదా నాన్న? నాన్న, ఈ డ్రెస్ నేను వేసుకుంటా, ఉచితంగా సేవ చేస్తా, తండ్రికి తగ్గ కొడుకుని అనిపించుకుంటాను నాన్న. వెంకటస్వామి జూ ఈ క్షణం నుంచి
ఆనర్ది పోలీస్ కానిస్టేబుల్ నాన్న. ఎవరు నువ్వు? నన్ను గుర్తుపట్టావు సారా? యూ ఓ నువ్వా? యూనిఫామ్ ఎక్కడ నీకు? మా నాన్న సార్ కత్తిరించుకొని కొట్టించుకున్నాను. బాగుందా సార్? పోయి కనిచి సార్. మీరు భోజనానికి వెళ్ళారని మీకు హెల్ప్ చేద్దామని అనుకున్నాను సార్. మీరు టిఫిన్కి వెళ్ళి చేయాలి సార్. రాణి నేను మార్కెట్కి వెళ్ళొస్తానమ్మా. అలాగేనమ్మా. అదేంటమ్మా వీధి దారి వెళ్లకుండా దొడ్డు దారి పెడుతున్నావు? అక్కడ ఎవరో పోలీసు వాడు ఉన్నాడు. అదేంటమ్మా పోలీసు ఉంటే నీకేం పోయా? వాళ్ళ సంఘం నీ తెలియదమ్మా. నేను వెళ్ళొస్తాను కానీ జాగ్రత్తగా ఉందమ్మా. అలాగేనమ్మా. ఎవరు లేరే? తలుపులు బడాలమని తెచ్చుకున్నాయి. అరే తలుపు నవ్వుతోంది. ఇదిగొజ్జు తలుపు అని ఏమిటా పిలుపు? రాణి అని పిలిస్తే కొంపదీసి మీ అమ్మ వస్తే. సరే ఆ దయ్యం ఎక్కడ? మా అమ్మ. మా అమ్మ బయటికి వెళ్ళింది. బ్రతికించింది అమ్మయ్య ఎంత అదృష్టం. ఈ వేషంలో మిమ్మల్ని చూస్తుంటే ఉంటే తొందకాయలా ఉన్నారు. ఈ వేషంలో నిన్ను చూస్తుంటే ఉల్లి పువ్వులా ఉన్నావు. రాణి me
భయపడ్డావు కదా? నేనంత పిరికివాణ్ణి కాదు. అవును, తెలుస్తూనే ఉంది గుండెలు తీసిన బంటు అని. లేకపోతే దొంగతనం చేసి కూడా ఇంత ధైర్యంగా ఎలా నిలబడతావు? దొంగతనం కుక్కలకు కూడా ఆప్యాయంగా ఆహారాన్ని అందించే పెద్దలు కడుపు దహించుకుపోతుంటే పట్టిడన్నం కూడా పెట్టలేదు. వాసు, కడుపు నిండిన వాడు ఎన్ని కబుర్లైనా చెప్పచ్చు. నేను నీలాగే కారులో తిరుగుతూ మెడల్లో ఉంటూ ఉంటే దొంగతనం చేయవలసిన అవసరం లేదు. అంటే పేదవాళ్ళు, తిండికి లేని వాళ్ళు దొంగతనాలు చేసే బతుకుతున్నారా? కాయ కష్టం చేసి చెమట వచ్చి నలుగురిలో తలెత్తుకు తిరగడం లేదు. ఆత్మగౌరవంతో బ్రతికే పేదవాళ్ళు ఎంతమంది లేరు? తప్పు చేసిన వాడు కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. నేను చెప్పింది నూటికి నూరు పాళ్ళు నిజం. నిజం నిజం చెప్పే ధైర్యం నీకెక్కడుంది? అవును, నువ్వు దొంగవనే నిజాన్ని మనసిచ్చిన సుశీలకు ఒక్కనాడైనా చెప్పావా? ఎలా చెప్తావు? నిజం చెబితే ఆమె నిన్ను ప్రేమించదు, ప్రేమించకపోతే పెళ్లి కాదు, పెళ్లి కాకపోతే ఆ ఆస్తి నువ్వు కాజేయలేవు. సుశీలకు ద్రోహం చేయాలని నాకు లేదు. నేను దొంగనే, కానీ దొంగకు కూడా హృదయం ఉంటుందన్న సంగత మర్చిపోవద్దు. అవును, నేను సుశీలను ప్రేమిస్తున్నాను, ఆమె కోసం కావాలంటే ప్రాణమైనా ఇస్తాను. ఇంకా నన్ను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నావా? వేణు, ఒక్క మాట, వస్తువులు కాజేయటం అంత సులభం కాదు హృదయాల్ని దొంగిలించడం. మంచికి మారు పేరు మా సుశీల. అబద్ధమన్నా దొంగతనమన్నా ఆమెకు అసహ్యం. ప్రేమించడానికే కాదు, ఆమె నీడ తొక్కడానికి కూడా నీకు అర్హత లేదు. సుశీల్,
సుశి నీతో ఒక సంగతి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏమిటి బావాది? నీకు అన్ని సందేహాలు, అన్ని సమస్యలు. అవును, హృదయం సున్నితంగా ఉండేవాళ్ళకి ఎప్పుడూ ఏదో ఒక తీరని బాధ ఉంటుంది. ఇప్పుడు నీకు వచ్చిన బాధ ఏమిటి బావా? నిన్ను గురించి నీకే చెప్పాల్సి వస్తే బాధ కాదు. నన్ను గురించా? అవును, ఇక ముందు నువ్వు వేణుని కలుసుకోవద్దు. కారణం తెలుసుకోవచ్చా? వద్దు సుశీ, నాతో ఏం చెప్పించద్దు. నా మాట మీద నమ్మకం ఉంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఇది నమ్మకానికి సంబంధించిన సమస్య కాదు బావా, నా జీవితానికి, నా హృదయానికి సంబంధించిన సమస్య. చెప్పు బావా, ఏమిటా కారణం? వేణు దొంగ, జేబులు కొట్టేవాడు. సుశీ, ఎందుకలా నవ్వుతావు? మీ లాయర్లు అబద్ధాలు కట్టుకథలు చక్కగా అల్లగలరు, కానీ ఇది కోర్టు కాదు బావా. సుశీ, ఇంత శ్రమపడి కట్టుకథ అల్లావు, ఫీజు ఎంత కావాలి బావా? సుశీ! ఏ కొడతావా బావా? నీలో గొప్పతనం, సంస్కారం ఉన్నాయనుకున్నాను, కానీ నువ్వు ఇలా మామూలు మనిషిలా ప్రవర్తిస్తావనుకోలేదు. వేణు మీద ఈర్ష్యతో, ద్వేషంతో ఇంత దారుణమైన అబద్ధం కల్పించే స్థితికి దిగజారుతావనుకోలేదు. సుశీ, ఎదుటి వారి జీవితాలతో చెరగట్లాడతావనుకోలేదు. నన్ను వేణుని వేరు చేయాలని ఇప్పుడే కాదు, ఎప్పుడూ ప్రయత్నించవద్దు, అది వృధాశ్రమం. నలుగురిలో తలెత్తులు తిరగడం లేదు. ఇంకేమైనా డబ్బు కావాలా? థ్యాంక్ యూ బాస్. వేణు, ఏమిటిది? మనం చేసిన పాపంలో నా భాగం. పాపం ఏమిటో కొత్తగా మాట్లాడుతున్నావు? పాత జీవితం మీద రోత పుట్టింది, కొత్త దారి వెతుక్కుంటున్నాను. అంటే? బ్రదర్, మనం ఎందరెందరినో కొల్లగొట్టాం. ఎందుకు? దేనికోసం? పొట్ట కోసం. బ్రతకటమే జీవిత లక్ష్యమైతే పట్టెడు మెతుకులతో పొట్ట నింపుకోవచ్చుగా. పశువులు కూడా బ్రతుకుతున్నాయి, గడ్డి తిని. వేణు! బ్రదర్, నన్ను అర్థం చేసుకో. మనం భయంలో, చీకట్లో బ్రతుకుతున్నాం. మనమే ఒక బ్రతుకులేనా? మనిషి అయిన వాడు మగసిరిగా సంపాదించాలి, గౌరవంగా బ్రతకాలి. అది నేను ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మన గౌరవానికి లోటే వచ్చిందా? ఎస్, దొరబిడ్డలా బ్రతుకుతుంటే ఇప్పుడు. అవును, దొరికే వరకు దొరబిడ్డలవి, కానీ దొరికిన తర్వాత జైళ్లలో మగ్గి మగ్గి చావలసిందేగా. నానేవాళ్ళు లేక నలుగురి చేత అసహించుకోబట్టమేగా. అయితే ఏం చేయమంటావు? కష్టపడి బ్రతుకుదాం. అంటే కూలి పని చేయమంటావా? అవును,
కూలి బ్రతుకులో బరువు బాధ ఉన్న మాట నిజమే. కానీ అతను కనీసం నలుగురిలో మనిషిగా తలెత్తుకు తిరగలుగుతున్నాడు, నిర్భయంగా జీవిస్తున్నాడు. ఇలా దోపిడీలు చేసి నీచంగా బ్రతకటం కంటే దరిద్రంతో చావటం మేలు. దోపిడీ బ్రదర్, ఈ ప్రపంచమంతా దోపిడీతోటే బ్రతుకుతుంది. చిన్న దేశాలని పెద్ద దేశాలు దోపిడీ చేస్తున్నాయి, మనిషిని మనిషే దోపిడీ చేస్తున్నాడు. మనిషిని మనిషి దోచుకునే పద్ధతి నశించాలంటే ఇది కాదు మార్గం. మరేది, మనం కూడా బజారుల్లో బిచ్చగాళ్ళ తిరగడమా? బ్రదర్, శ్రమజీవులే రాజ్యం చేస్తున్న ఈ రోజుల్లో మన బాట సూటిగానే కనిపిస్తుంది. దోపిడీని దోపిడీతో అంతం చేయలేము. ఇది మన ఒక్కరి సమస్య కాదు, ప్రతి దేశంలో పేదవాళ్ళందరి సమస్య. కష్టపడాలి, కట్టుబాటుతో సమాజాన్ని మార్చాలి. బాస్, మన వాడికి ఏదో పైరుగాలు తగిలినట్టు. నవ్వటం కాదు, మనం ఎంత హీనాతిహీనంగా బ్రతుకుతున్నామో తలుచుకుంటే ఏడవాలి. పురుగుల్లా కాదురా మనం బ్రతకవలసింది, మనుషుల్లో బ్రతకాలి. ఆలస్యంగా వచ్చానని కోపమా? ఏమిటిది, ఎప్పుడు ఉత్సాహంగా ఉండేవాడు అలా ఉన్నావు? సుసి, నన్ను గురించి నీ అభిప్రాయం ఏమిటి? ఏమిటా ప్రశ్న? మీ మగవాళ్ళంతా ఇంతే, ఏది సరిగా అర్థం చేసుకోరు. మనిషిని మనసుని అర్థం చేసుకోలేని బావా ఏవేవో మాట్లాడాడు. కానీ నువ్వు కూడా. సుసి, ఏం చెప్పాడు వాసు? అతని మాటలకెళ్ళే. కాదు సుసి, ఏం చెప్పాడు చెప్పు. నువ్వు దొంగవట. నిజం చెప్పాడు. వేణు. అవును సుసి, నా అలాంటి వాడు నీ పక్క నిలబడే అర్హత కూడా లేదు. వేణు, వేణు, ఎందుకంత బాధపడతావు? బావ ఈర్ష్యతో అన్న మాటలకు విలువేముంది? అసూయ అబద్ధాన్ని సృష్టిస్తుంది. ఎవరేమన్నా నీ మీద నాకుండే ప్రేమ మారదు, మారబోదు. సుసి, నేనంటే నీకెందుకింత నమ్మకం? ఏ, నా మీద నీకు నమ్మకం లేదా? ఒక్క నమ్మకమే కాదు, ప్రేమను మించిన గౌరవం, అంతకు మించిన భక్తి నీ మీద నాకు. నేనేమన్నా దేవతను అనుకున్నావా? అవును సుసి, నువ్వు నా జీవితానికి వెలుగుబాటు దిద్దిన ఆరాధ్య దేవత. అయితే రేపు నా పుట్టినరోజు, ఈ పూజారి ఏం కానుక తెస్తాడో చూస్తాను. హలో, ఏం ఆలస్యం చేశారే? ఆడవాళ్ళ ప్రయాణం కదండి, ఆలస్యం తగ్గుతుందా? పేరు మాది, కానీ ఈ రోజులో ఆడవాళ్ళ మించి మగవాళ్ళే ముస్తాబవుతుంది. రే, ఆ ఎనపెట్టి లోపలికి తీసుకురండి. కూర్చోటం.
ఎంత అందంగా ఉన్నావు. ఇప్పుడే దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. ఇది నీ పుట్టినరోజు కాదు, అందమే నీ రూపంలో పుట్టినరోజు. ప్రతిరోజు ఇలా పండగ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు ఇలా ఆలస్యంగా రావడానికి? ఈ ఆలస్యానికి కారణం నువ్వే. నేనా? అవును, రాణిగారికి ఏం బహుమానం తేవాలా అని ఆలోచించటంలో ఆలస్యమైంది. ఏమిటో చెప్పు చూద్దాం. నీ మనస్సు ఎంత నిర్మలమైందో, నీ కానుక కూడా అంత పవిత్రమైంది. సుశీల, సుశీల, అతిథులంతా వచ్చేసారమ్మా. ఇంకా నీ ముస్తాబు కాలా? వస్తున్నారు అత్తయ్య. వీరు నా స్నేహితులు మిస్టర్ వేణు. నమస్కారం అమ్మా. నమస్కారం. త్వరగా రండమ్మా, రండి. శెట్టి గారు, ఏమిటండి ఇంతింత బహుమానాలు ఇవేను? అమరాలా అంతే కాదు బాబు, సుశీలమ్మ గారు నా భార్యకి ప్రాణం పోశారు. డాక్టర్గా ఆమె అష్టవాసి ఎంత మంచిదో, వ్యాపారంలో మన చేయకుండా అంతేనండి. ఈ చేత్తో ఇనపెట్టి ఇచ్చానంటే లక్ష్మీ కటాక్షంతో ఇచ్చే ఈ పెట్టి నిండాల్సిందే. డిఎస్పీ గారు, ఇందులో ఒక ప్రత్యేకత ఉందండి. ఏమిటబ్బా? ఈ పెట్టి తెరవడం ఎంత గజ దొంగకైనా సాధ్యం కాదు బాబు. అయితే మాకు పని తగ్గించారన్నమాట. రెడ్డి గారు, ఏమిటో ఆ ప్రత్యేకత చూపించండి. తమరే తెరిచి చూడండి బాబు. అందులోనే ఉంది కిటుకు. అసలు తాళం ఇది. ఇందులో మరొక విశేషం ఉంది, తాళం వెయ్యకుండానే ఆటోమేటిక్గా అదే పడిపోతుంది బాబు. మొత్తం మీద ప్రత్యేకంగానే తయారు చేయించారన్నమాట. వెరీ గుడ్. దయచే పుట్టినరోజు పండుగకి నీ మామయ్య ఇచ్చే బహుమానం. అరే ఇది ఎక్కడిది? ఇది నా స్నేహితుడి బహుమానం. చాలా ఆశ్చర్యంగా ఉంది. సరిగ్గా నా అభిరుచి నా స్నేహితుడు ఎవరమ్మా? ఇదిగో వీరే. మీట్ మిస్టర్ వేణు. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. అమ్మా సుశీ, నీ పుట్టినరోజు పండుగ నాడైనా నీ కమ్మని కంట వినిపిస్తావా? ఇవాళ పాడవలసిన అమ్మాయి కాదు, వాసు. అవును బావా, నువ్వు పాడితే ఎంతో బాగుంటుంది. అలాగే నువ్వు పియానో వాయిస్తే. ఓకే, వెరీ గుడ్. అన్నట్లు ఎక్కడో చూసినట్టుంది. ఎవరు? ఊరేనండి. నాన్నగారి పేరు? థ్యాంక్ యూ. గులాబీ వలపు తోటలో విరిసిన దానా లేత నవ్వుల విన్నెల సోనా.
బిబాల అందాల ప్రేమ మాల సొగసైన కనుల దాన సుంపైన మనసు దాన నీ వారెవరు తెలుసుకో 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 ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల కుంటె తుమ్మెదల వలచేవు దుంపితేనెలందించేవు తుమ్మెదల వలచేవు దుంపితేనెలందించేవు మోసం చేసి మీసం దువ్వే మోసకాదులకు లొంగేవు లొంగేవు ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మా చూపులగాలం వేస్తారు రూపం చూసి వస్తారు చూపులగాలం వేస్తారు రేకులు చిదిలి సొగసులు నులిమి చివరకు ద్రోహం చేస్తారు చివరకు ద్రోహం చేస్తారు ఓహో గులాబీ బాల అందాల ప్రేమ మాల సొగసైన కన్నుల దాన సొంపైన మనసు దాన నీ వారెవరు తెలుసుకో 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 గులాబీ తప్పకుండి ప్రతి నా బేబీ
థ్యాంక్ గాడ్. నా బిడ్డను కాపాడా, చాలా థ్యాంక్స్. అయితే ఆ గచ్చి దొంగ వీడేనా? ఇంతకాలం మీరు వెతుకుతున్న గజ దొంగ నేను. అరెస్ట్ చేయండి. ఉద్యోగ ధర్మం ఎంత కఠినమైంది. కన్నబిడ్డను కాపాడిన ప్రాణదాతకే సంఖ్యలు వేయటం. వేణు కేసు విచారణ నీ బాధ నాకు తెలుసు. ప్రేమించిన మనసే బాధపడుతుంది. బాధలేని ప్రేమలో బరువు ఉండదేమో, కానీ మనసులో కల్లోలం చెలరేగినప్పుడే మనిషికి నిగ్రహం కావాలి. వస్తాను సుశ్రీ. బాబా, ఆనాడు నువ్వు నిజం చెప్పావు, కానీ అర్థం చేసుకోలేకపోయాను. నలుగురిలో నవ్వుల పాలయ్యాను. వేణు నన్ను ఇంత దగా చేస్తాడనుకోలేదు. అతను త్యాగానికి మారు పేరు అనుకున్నా, ఇంత నీచత్వానికి దిగజారుతాడనుకోలేదు. బాబా, నేను ప్రాణంతో సమానంగా ప్రేమించే వ్యక్తి, పేరు మోసిన గజ దొంగ. నాకు ఇంక విలువ ఏముంది? నా జీవితానికి వెలుగేముంది? ఆ రోజున ఆవేశంలో నన్ను అపార్థం చేసుకున్నావు. ఈ రోజున వేణుని గురించి అలాగే పొరపాటు పడుతున్నావు. పొరపాట? అవును. ప్రశాంతంగా ఆలోచించు. వేణు దొంగే కావచ్చు, అతనిలో మంచితనం ఉంది, అంతకు మించిన మానవత్వం కూడా ఉంది. లేకపోతే పరాయి బిడ్డ ప్రాణం కాపాడడం కోసం తన చేతులారా తన భవిష్యత్తు నాశనం చేసుకుంటాడా? అతను ఆ త్యాగమే చేయకపోతే 10 మందిలో అవమానం పాలయ్యేవాడే కాదు. ఏమంటావు? నిన్ను నమ్మించి పెళ్లి చేసుకుని సుఖపడే అవకాశాన్ని కూడా లెక్క చేయలేదు. దేనికోసం? వేణు హృదయం ఉన్న మనిషి, అతను లాంటి వాళ్లే చేసిన తప్పుని దిద్దుకోగలరు, త్యాగాలు చేయగలరు. వేణు కోసం, న్యాయం కోసం నేను వాదిస్తాను. యువరాణ, వేణు గత జీవితంలో దొంగైన మాట నిజమే, కానీ ఈనాడు అతను పూర్తిగా మారిపోయాడు. అతని ప్రవర్తనే అందుకు ప్రబలమైన నిదర్శనం. ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం తన భవిష్యత్తును కూడా అతను లెక్క చేయలేదు. నిజానికి పోలీసులు అతను పట్టుకోలేదు, తనంతటికి తానే పట్టుబడ్డాడు. అతనిలో మార్పు వచ్చిందని చెప్పడానికి అది మరొక నిదర్శనం. దొంగల్ని శిక్షించడం దేనికి? వాళ్ళని మంచి మార్గంలో పెట్టడానిక, మరింత రాక్షసులుగా తయారు చేయడానిక? మనిషిలో మంచితనం, మానవత్వం పెంపొందించడమే కదా ప్రభుత్వం చేయవలసిన ప్రయత్నం. కానినాడు ఈ కోర్టులు, ఈ చట్టాలు, ఈ జైళ్లు అన్ని వృధా. యువరానత్, ఈనాడు వేణు మానవత్వం ఉన్న మంచి మనిషి, అతన్ని వెంటనే విడుదల చేయవలసిందిగా వేడుకుంటున్నాను. యువరాణ, ఇతని తండ్రి దొంగ, తాత దొంగ, ఇతను గజ దొంగ. అలాంటి ఇతన్ని విడుదల చేయడం అనేది కొరివితో తలగోక్కోవడమే అవుతుంది. ఆగారు, ఆగారు. తండ్రి దొంగ అయితే కొడుకు దొంగ అవుతాడా? రాజు కొడుకు రాజు, కూలివాని కొడుకు కూలి అనుకునే రోజులు మారిపోయాయి. శ్రమజీవుల వంశంలో పుట్టిన అనేక మంది రాజ్యాలనే శాసించే నాయకులైనారు. మనిషిలో మంచికి చెడుకి కారణం పుట్టుక కానే కాదు, పరిస్థితుల ప్రభావమే ప్రధానం. ఉన్నత వంశంలో పుట్టిన భ్రష్టులు ఉన్నారు, దొంగల కడుపున పుట్టిన ఉత్తములు ఉన్నారు. వేణు ఉత్తమ మానవుడని నిరూపించుకున్నాడు. యువరాణ, అతన్ని వెంటనే విడుదల చేయడం 100కి 100 పాళ్ళు న్యాయం. తీర్పు చెప్పడానికి రేపటి వరకు వాయిదా వేస్తుంది. ముద్దాయిలో హృదయ పరివర్తన జరిగిందనే నిదర్శన పూర్వకమైన డిఫెన్స్ వారి వాదనను కోర్టు వారు నమ్ముతున్నారు. అయినా ఏనాడు చేసినా నేరం నేరమే, చట్ట ప్రకారం శిక్ష విధించక తప్పదు. అందువల్ల ముద్దాయికి 3 మాసాల విడిఖైదు విధించడమైనది. ఎంత గొప్పగా వాదించావు మిస్టర్ వాసు. తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నావు. థ్యాంక్ యూ. బాబు,
ఇన్నాళ్ళు నా మనసులో ఉన్న మాట ఇవాళ నీ నోటి వెంట విన్నా. నువ్వు చెప్పింది నిజం బాబు. దొంగ కొడుకైనంత మాత్రాన దొంగ అవుతాడు. కానీ ఏం ప్రయోజనం? వేణుకి శిక్ష పడకుండా తప్పించలేకపోయాను. పోనీలే బాబు, నువ్వు చేయగలిగింది నువ్వు చేసావు. వస్తాను. నా ముఖం నీకు చూపించలేదు, వెళ్ళిపో. నువ్వు తల వంచవలసిన పని లేదు వేణ. ఇలా సుశీల్, అందరూ అసహించుకునే దొంగల్ని ఏం మాట్లాడతావు? అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేశాను. లేదు వేణు, నువ్వు నిజం చెప్పినప్పుడు నేనే నమ్మలేకపోయాను. జరిగిందేదో జరిగిపోయింది. నీలో ఇంత మార్పు వచ్చిన తర్వాత కూడా నేను నేను అపార్థం చేసుకుంటానా? గతాన్ని తలుచుకుని కుంగిపోవద్దు, ధైర్యంగా ఉండు. ధైర్యం ఇంకెక్కడి ధైర్యం? నువ్వు డాక్టర్వి, ఆపరేషన్ చేసి ఈ దొంగని మచ్చను తీసివేయగలవా? అది నీకు సాధ్యమవుతుందా? చెప్పు సుశీ. ఎవరి అవసరం లేకుండాని నీ త్యాగంతో నువ్వే నీ కళంకాన్ని తొలగించుకున్నావు. సుశీ నువ్వు విడుదలై వచ్చే వరకు నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. చూసావా మామ, బావన ఎంత దగా చేశాడో. ఏం చేశాడురా? ఇంకేం చేయాలి? తనకు తానే పోలీసులు పట్టుబడ్డాడు. తను దొంగనని ఒక్క ముక్క నాతో చెప్పింటి మర్యాద జైల్లో నేనే కూర్చోబెట్టేవాడి కదా. అప్పుడు నాకు పోలీసు ఉద్యోగం వచ్చేది. ఓరిని ఉద్యోగం అంటా ఎప్పుడు వసు వసలు పెట్టలేక వాగుతుంటా. నువ్వు ఇలా తిరుగుతూనే ఉంటే నాకు ఉద్యోగం రాదు. నీకేం భయం లేదు, మన డాక్టర్ మనం తీసుకొస్తాను. జాగ్రత్తగా చూస్తుంది. డాక్టర్ డాక్టర్ రాణి రాణి. ఏమిటి అడవి? అర్జెంటుగా రావాలి. ఎవరు? నేనా? కాదు, డాక్టర్ అమ్మ కావాలి. డాక్టర్ గారు రాలేదండి. అయితే ఎలాగా? పోనీ నువ్వైనా చాలు, పద రాణి. ఇక్కడ రోగులు చూడటానికి వేరెవరు లేరండి. తప్పదు, అర్జెంటుగా రావాలి. ఈ దయ్యం ఇక్కడికి వచ్చింది. అది కాదత్త. ఏది కాదు, రాణిని ఇష్టం వచ్చినట్టుగా చెప్పడానికి వీలేదు. అబ్బే దానికి కాదు, నేనే సరదాగా తీసుకెళ్తున్నానా జబ్బు మనిషి చూడడానికి. ఎవరికి జబ్బు? నీకు నాకు ఎందుకు వస్తుందత్త? మంచి వాళ్ళకి అన్ని జబ్బులు, మా మామయ్యకి. ఏమిటి, నిజం కదా? నిజం రాణి, పాపం రక్తం కక్కుతుంటే. అలాగా అయితే వెళదాం పదండి. ఏమో నాకేం నమ్మకం లేదమ్మా. అయ్యో రామా, తల బత్తలు కొట్టుకోవాలి ఒక రాయితోటి. నిజమత్త? అదే సరే, నేను వస్తాను పద. సంచి అదో అక్కడ ఉందిలే. 400 మందులు ఉన్నాయా? వస్తారని. డాక్టర్ అమ్మ లేదని నర్సమ్మని తీసుకొచ్చాను. ఈమె మా అత్త. అబ్బో చాలా ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది వీరయ్య మామ? అత్త అత్త. ఏమిటత్త జబ్బు మనిషిని చూసి నువ్వు జబ్బు పడిపోయావు? బాగా అలసిపోయినట్టుంది. కాఫీ కావాలా, ఓవల్టీనా, కొక్కోనా, లేక షోడా? అదే అది సరే. వీరయ్య నన్ను గుర్తుపెట్టావా? నరసమ్మ, నీ బిడ్డ బాగు కోసం జడ్జి గారి అబ్బాయిని పొట్ట పెట్టుకున్నావు. నేనంత కసాయివాణ్ణి కాదు నరసమ్మ. జడ్జి గారి అబ్బాయి వేణు బ్రతికే ఉన్నాడు. ఏంటి, వేణు జడ్జి గారి అబ్బాయి? ఎంత పని చేసే వేరే పండంటి బిడ్డని దొంగని చేసి నీ బిడ్డను అందలాలకి ఎక్కించు, వాళ్ళ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. ఎందుకు ఇలా చేసు? దానివల్ల కలిగిన లాభం ఏంటి? ఆవేశం ఆలోచనలు మేం చేస్తుంది నరసమ్మ.
ఎందుకు చేశాను? ఇప్పుడు ఏం చెప్పలేను. ఈ రహస్యం ఎవరికైనా తెలుసా? ఆ అబ్బాయి అక్కర్లేదు నర్సం. ఈ రహస్యం మన ఇద్దరిలోనే ఉంటుంది. డబుల్ గ్యాస్ తీసుకొస్తా. చూసావా అమ్మా, ఏం చెప్పేమో, దగ్గుతుంటే రక్తం కూడా పడుతుంది. రక్తం కూడా పడుతుందా? అయితే ఇంకెవరైనా పెద్ద డాక్టర్లు చూపించండి అమ్మా, నేను వస్తాను. ఎక్కడ కొడుతున్నావమ్మా? ఈ మధ్య హాస్పిటల్ కూడా వెళ్ళలేదట. అవును మావయ్య. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళుతున్నావు? వేణు ఈరోజు విడుదలవుతున్నాడు, అతన్ని కలుసుకుందామని. ఏమిటి ఇంత జరిగిన తర్వాత కూడా వేణుని చూడటానికి వెళ్తున్నావా? ఇదివరకు అతను ఎలాంటి వాడైనా ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు. ఏమిటి? అయితే వేణుని కలుసుకోవడానికి నిశ్చయించుకున్నావు అన్నమాట. అంతేకాదు, మీ ఆశీర్వాదంతో మేమిద్దరం పెళ్లి కూడా చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అయితే వేణును ఒక్కసారి చూడాలి, తీసుకురా. అలాగే మావయ్య. సుశీ వేణు, మా ఇంటికి వెళ్దాం పద, మావయ్య నీతో మాట్లాడాలి. సుశీల, ఇల్లంతా ఒకసారి చూడు. ఎలా ఉంది? ఇల్లు చూసినప్పుడే అనుకున్నాను, ఎంతో అభిరుచితో కట్టించారు. అలంకరణ కూడా దానికి తగ్గట్టుగానే ఉంది. ఏ వస్తువు ఎక్కడ ఉండాలో అక్కడ చక్కగా అమర్చారు. బాగా చెప్పావు, నన్ను పూర్తిగా అర్థం చేసుకున్నావు అనుకుంటాను. లేరా చూడు వేణు, ఏ పూరింట్లోనో ఉండవలసిన వస్తువులు తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టావును, ఎలా ఉంటుంది? అసలు ఇంటి అందమైపోతుంది. అతకనే అతకు. సరిగ్గా నా ఉద్దేశం కూడా అంతస్తుల కలయిక లేని జీవితాలు కూడా అతకు. ఏమంటావు? సుశీలకు ఆస్తి ఉంది, అంతస్తుంది, సమాజంలో డాక్టరుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. ఆమె అంతస్తుకు సరితూగాలంటే కాబోయే భర్తకు ఎంత స్థితి ఉండాలి? జడ్జి గారు క్షమించాలి, నేను మీ అభిప్రాయంతో ఏకీభవించలేను. జీవితాలు కలవాలంటే ఆస్తులు అంతస్తులు అడ్డు రావు, హృదయాలు కలవాలి. హృదయం? నీకే హృదయం ఉంటే సుశీల జీవితంతో చెలగాట్లాడతావా? జడ్జి గారు, నువ్వు దొంగల వంశంలో పుట్టావు, జేబులు కొట్టి జైలుకు వెళ్ళావు, సమాజంలో ఒక చెడ్డ పురుగులా బ్రతుకుతున్నావు. నువ్వు సుశీలను ప్రేమించడమా? నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. మీ ఉద్దేశం? ఉద్దేశమా? ఇదిగో ఈ డబ్బెందుకు? నీకు కావాల్సింది ఇదేగా. దీనికోసమే జేబులు కొట్టావు, గొప్పింటి పిల్ల మనస్సు కొల్లగొట్టావు. తీసుకో.
ఖుషి చూసావా క్షణంలో ఎంత డబ్బు సంపాదించాను ఏమిటి వేణు మీ మామ జడ్జి గారు కదూ ఆయన మన ప్రేమకు విలువ కట్టారు వేణు ఈ డబ్బు కోసమే మనిషి దొంగ అవుతున్నాడు ఈ డబ్బుతోటే కొంతమంది దొరలవుతున్నారు ఇలాంటి వాడు సుశీ ఇప్పుడు మా ఇద్దరిలో దొంగ ఎవరో దొరెవరో చెప్పగలవా వేణు జడ్జి గారు హృదయాలను కొనాలని మీరిచ్చే డబ్బు మీ న్యాయశాస్త్రంలో లంచం అనిపించుకోదా షడప్ నీకేమన్నా మర్చిపోయిందా నేను పేదవాణ్ణి నాకెందుకు పోతుంది మీరు శ్రీమంతులు కళ్ళు మిరిమిట్లు గొలిపే డబ్బులు చూసుకొని మీకు మతిపోవచ్చు వెళ్తున్నా జడ్జి గారు ఇంతకాలం నేనే నీచంగా బ్రతుకుతున్నానని సిగ్గుపడ్డాను కానీ సమాజంలో పెద్ద హోదా గల మీలాంటి పెద్ద మనుషులు నాకంటే నీచాతి నీచంగా బ్రతుకుతున్నారని ఇప్పుడు తెలుసుకున్నాను ఇదిగో మీ డబ్బు ఇలాంటి పనులు ఎప్పుడు చేయకండి నిజమైన ప్రేమకు హృదయాలకు విలువ ఇవ్వటం నేర్చుకోండి ఇక ముందు వాడి నీడ కూడా మన గడప దొక్కడానికి వెళ్ళదు వెళ్ళి లోపలి అబ్బాయి బాబు నాన్న ఏమిటి అన్న ఇది ఇలాగైపోయావు ఏం లేదు బాబు ఏం లేదు నాన్న ఏమిటి అన్న ఇది తగ్గిపోతుందిలే బాబు ఏం తగ్గిపోతావు నాన్న ఎవరైనా పెద్ద డాక్టర్ చూపిద్దాం వద్దు బాబు నా గురించి నువ్వేమి బాధపడు డాక్టర్లకు ఇవ్వడానికి మన దగ్గర డబ్బు ఎక్కడుంది బాబు అలాగైనా నేను సంపాదిస్తాను నాన్న పెద్ద పెడతా నిమ్మది నిమ్మది క్యాన్సర్ బాగా ముదిరింది డాక్టర్ గారు మా నాన్న ఎలాగైనా బ్రతికించండి ఆపరేషన్ చేయాలి చేయండి డాక్టర్ 500 రూపాయలు ఖర్చులు అవుతాయి మీకు ఇష్టమైతే వెంటనే హాస్పిటల్లో చేర్చుకుంటాం చేర్చుకుంటా వెంటనే చేర్చుకోండి ఆ డబ్బు ఎలాగైనా తీసుకొస్తాను సోలే బాబు ఏం కుస్తీ పడతావయ్యా అటు చూడు అక్కడికి పోయి కుస్తీ పట్టు బహుమానం దొరుకుతుంది చచ్చాపా పోటీల్లో ఆఖరి ఐటమ్ అజిత్ సింగ్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా అజిత్ సింగ్ సవాల్ చేస్తున్న ఆంధ్ర వస్తా మిస్టర్ వేణు Yeah.
ఎవరికి పాయింట్ రాలేదు. రజిత్ సింగ్ గెలుచుకున్నాడు. చాంపియన్, మా భావన రక్తం గారేటట్టు కొడుతున్నావు. ఇది నీకు న్యాయమా? ఒక్కసారి ఓడిపోతే నీ సొమ్మేం పోయిందయ్యా. ప్రతి దఫా నువ్వే గెలవాలా? మా బాబుగా, మా అమ్మగా నీకు దండం పెడతా. ఒక్కసారి ఓడిపో, మాకు డబ్బు కావాలి. నేను ఒప్పుకుంటున్నానుగా, యువర్ గ్రేట్ ఛాంపియన్ ఆఫ్ ఇండియా. కాదు డాక్టర్, నేను అదృష్టమంతుడు. మా నాన్న నాకు దక్కాడు. మీ మేలు అన్నిటికీ మర్చిపోయి వారానికి ఒకసారి వచ్చి పరీక్ష చేయించుకుంటుండండి. వస్తాను డాక్టర్. రాణి, 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 నీతో ఒక విషయం మాట్లాడాలి. కాసేపు ఉండు, మరొకసారి కలుసుకుందాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అర్జెంట్ కేసు చూడాలి. నాది ఎమర్జెంట్ కేసు. చూడు, నా గుండె గుండెల్లో లేదు. మరి ఇక్కడుంది, రాణి రాణి అని కొట్టుకుంటోంది. ఓహో, అదా పెద్ద జబ్బే, ప్రేమ వ్యాధి. దీనికి మందు లేదే? లేకే ఉంది. ఏమిటండి? ఉంది. ఏమిటండి? పెళ్ళి. నాకు ఇష్టమే అనుకోండి, కానీ మా అమ్మ ఆ దయ్యానికి ఇష్టం లేకపోతే మనకి మన పెళ్లి విషయం ఈరోజు అటు ఇటు తేల్చేస్తాను. తేలకే, నేను ఎప్పుడో తేల్చేశాను. మరి ఇన్నాళ్ళు చెప్పలేదే? చెప్తున్నాను. మీరు చెప్పండి. ఇక ముందు నువ్వు మా గుమ్మ ఎక్కడానికి వీలేదు, మా రాణితో మాట్లాడటానికి కూడా వీలేదు. అత్తా, నువ్వు అలా నన్ను పిలటానికి కూడా వీలేదు. అత్తా, నువ్వు తప్పు. ఇక నేను చెప్పేది విను. ఏమండి? నువ్వు అనవసరంగా ఇంటర్ఫియర్ కావద్దు. అసలు నువ్వు ఇంట్లో ఉండడానికే వీలేదు. నేను రాణిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను గోదావరి నీళ్లు తగ్గిస్తాను, నీ రహస్యం నీ చేతిని కక్కిస్తాను. రహస్యమా? అదే, నీకు వీరయ్యకు మధ్య ఉన్న రహస్యం. ఆ రహస్యం నీకు తెలుసా? తెలుసా? వీరయ్య మామే నాకు చెప్తే ఏదో పోలీలే బాబు అని ఇన్నాడు ఊరుకున్నా. ఇక నిన్ను వదిలిపెడితే ఇండియాకే ప్రమాదం. పోలీస్ స్టేషన్. ఏమండి, ఏమిటి ఇదంతా? మీ అమ్మని అడుగు. అమ్మ, నువ్వన్నా చెప్పమ్మా, ఏమిటా రహస్యం? ఏమీ లేదమ్మా. జడ్జి గారి అబ్బాయి వాసు కాదు, వేణు. వాసు వేరే కొడుకు. వేరే నన్ను బెదిరించి ఆసుపత్రిలో పసిపిల్లలు మార్చాడు. అదే రహస్యం. అయితే నీకు తెలీదా? అబ్బే, నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఏదో రహస్యం ఉండకపోతున్నా అని బెదిరించాను, అదిరిపోయి నువ్వే చెప్పేశు. ఇక తప్పదు, నడు పోలీస్ స్టేషన్. వద్దు బాబు, మా రాణి నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. వీల్లేదు. డ్యూటీ ఫస్ట్, లవ్ నెక్స్ట్. అందుకే ఈ పోలీసు వాళ్ళతో పొత్తు వద్దమ్మా అంటే విన్నావు? షడర్. ఏమండి, ఇదేనా మీ ప్రేమ? రాణి, నువ్వేం బాధపడద్దు. చూడండి,
ఈ అపాయం తప్పాలంటే ఒకటే ఉపాయం. ఏంటి బాబు? చేసిన పాపం చెప్పితేనే పోతుంది. మీరు వెంటనే శాంతమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ కాళ్ళ మీద పడి చేసిందంతా పోసుకొచ్చినట్టు చెప్పండి. దక్షాలు. అవునమ్మా, శాంతమ్మ గారితో చెప్పమ్మా. లేకపోతే ఏం తప్పదు? చెప్తాను. అలాగాలుడు. ఏమన్నారు? అలాగాలుడు. కూర్చోనా బాబు. నా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టావు, ఎక్కడి నుంచి తెచ్చావు బాబు? ఎక్కడి నుంచి తెస్తే నీకు నయం అవటమే కావాలి. నాకంతా తెలుసు బాబు. నా కోసం ప్రాణానికి కూడా తెగించు, రక్తాన్ని ధారపోసి నన్ను కాపాడు. ఎంత త్యాగం చేశావు బాబు. ఇది నా బాధ్యత కానీ త్యాగం కాదు నాన్న. కన్న తండ్రి ఆరోగ్యం కాపాడలేని బిడ్డ బ్రతికెందుకు నాన్న? నాన్న. ఏమిటి నాన్న? నాన్న నా తెలవకు బాబు, అలా పిలిపించుకునే అర్హత నాకు లేదు. నేను నీ నాన్నని కాదు, నీ బాలిక రాక్షసుడు. అదేమిటి నాన్న? నాకేం అర్థం కావటం లేదు. అవును బాబు, నిజంగాను నా కన్న బిడ్డవు కాదు బాబు. నేను నీ బిడ్డను కానా? ఎవరి బిడ్డ? వేణు నా బిడ్డ. సరసమ్మ, ఈ మాట నిజమేనా? అవునమ్మా. మరి వాసు? వాసు వేరే కొడుకు. నరసమ్మ, ఏమిటి నువ్వు చెప్పేది? వేరే కొడుకు నా బిడ్డ ఎలా అవుతాడు? నా బిడ్డ వేరే కొడుకు ఎలా అవుతాడు? ఇది అసంభవం. నిజమేనమ్మా, మీరు ప్రసవించిన సమయంలో ద్రోహ తప్పి ఉన్నారు. అప్పుడు వేరే కత్తితో నన్ను భయపెట్టి బిడ్డల్ని మార్చాడు. వేరే ఎందుకు ఇలా చేశాడు? చేయాల్సి వచ్చింది. దొంగ కొడుకు అయినంత మాత్రాన దొంగ కాడు అని నిరూపించడానికే ఇలా చేశాను. నా భార్య దిక్కులేని చావు, పసిబిడ్డ ఏడుపు, రంగనాథం గారు నన్ను అక్రమంగా జైలుకు పంపించాడనే కక్ష ఈ పని చేయించా. కానీ నేను పొరపడ్డా. నేను పగ తీర్చుకున్నది రంగనాథం గారి పైన కాదు, అమాయకుడవైన నీపై. నా చేజీవితులా నీ జీవితాన్ని సర్వనాశనం చేశాను. అందుకే భగవంతుడు నాకు ఈ శిక్ష విధించాడు. అయితే ఈ సంగతి అప్పుడే ఎందుకు చెప్పలేదు? నా బిడ్డ నాకు కాకుండా ఎందుకు చేశావు? అప్పుడే చెప్పితే నా ఉద్యోగం పోతుందేమో అని భయపడ్డా. అంతేకాదు, వేరే ఈ ఖర్చుతో వేణు ప్రాణం తీసేడే. ఆ సంగతి బయటే తెలిస్తే నేను జైలు పోవాల్సి వస్తుందని నిజంగా. కానీ వేణు బ్రతికే ఉన్నాడని ఈ మధ్య తెలిసింది. నాది ఎంత నీచమైన బ్రతికైపోయింది బాబు. ఈ నేరం నాది బాబు, నన్ను క్షమించవు. అవును, ఈ నేరానికి నువ్వే కాదు, భగవంతుడు కూడా క్షమించడు. నరసమ్మ, ఈ విషయం ఇంకెక్కడా చెప్పకు. అలాగే. సరే, ఇక నువ్వు వెళ్ళు. నేనే వాసుని. వాసు? ఏమిటమ్మా ఇది? ఏమైంది? నేనేమైనా పొరపాటు చేశానా? నీ మనసు నొప్పించానా? చెప్పమ్మా. లేదు. మరెందుకు ఈ బాధ? ఇది తీరని బాధ అమ్మా. చిన్నప్పటి నుంచి నా బాధే నీ బాధగా చేసుకున్నావు. ఎంతో ప్రేమతో పెంచావు. జీవితంలో ఎన్ని కష్టాలైనా భరించగలను, కానీ కన్న తల్లి కన్నీళ్లు మాత్రం చూడలేనమ్మా. నిజం చెప్పమ్మా, నా దగ్గర నీకు రహస్యాలు ఎందుకు? నేను నీ బిడ్డను కాను బాబు. అదే లేదు బాబు, ఈ పిచ్చి ఆలోచనతో కన్నీళ్ళు వచ్చాయి. అంతే బాబు, అంతే బాబు. నాన్నగారు పైన ఉన్నారా? లేరమ్మా. ఇప్పుడే ఎక్కడికమ్మా? చెప్తావా?
శాంతమ్మ గారు ఇలా వచ్చేవండి. బాబు మీ హోదాకి తగ్గట్టు మర్యాద చేసే శక్తి లేనివ్వండి. రండి కూర్చోండి. ఇంతకన్నా మంచి చూడు చూపలేను. పేదవాడిని బాబు, పేదవాడివి నువ్వు కాదు బాబు, బిడ్డ ఉండి కూడా దూరం చేసుకున్న పేదరాల్ని నేను. కన్న బిడ్డ కళ్ళెదురుగా ఉన్నా చూడలేకపోయిన అంధురాల్ని నేను. నువ్వు నా బిడ్డవే బాబు, నువ్వు నా బిడ్డవే. అమ్మా బాబు, బాబు అమ్మా, బాబు నిజం నీకు కూడా తెలిసిందా అమ్మా? ఇంతకాలానికి తెలిసింది నాయన. నీ బిడ్డను తెలియకపోతే ఎంతో బాగుండేదమ్మా. బాబు తెలిసినందుకు బాధపడుతున్నా? అవును, అన్నపూర్ణ లాంటి అమ్మ ఉండి కూడా ఆకలితో కుమిలిపోయాను. కడుపు దహించుకుపోతూ ఉంటే అమ్మా ఆకలి అని అడిగే అదృష్టానికి నొచ్చుకోలేని దౌర్భాగ్యుడయ్యాను. ఔదార్యం గల తల్లి, హోదా గల తండ్రి, ఐశ్వర్యంతో తలదూగే ఇల్లు, ఇన్ని ఉండి కూడా దిక్కులేని వాడినయ్యానమ్మా. జీవితంలో అనేక కష్టాలు అవమానాలు పొంది దారి తోచక దొంగనయ్యాను. అందరి చేత అసహించుకోబడ్డానమ్మా. బాబు ఇంకా ఈ మాటలతో నా గుండెల్లిందు కోసం జరిగిందంతా మర్చి ఇక మన ఇంటికి వెళదాం పద బాబు. నేను రాలేనమ్మా. అలా అనకు బాబు, ఇప్పుడే వెళ్ళిపోతాను రా. వద్దమ్మా వద్దు, నన్ను నిర్బంధిత వద్దమ్మా. బాబు అవునమ్మా, నువ్వే ఆలోచించు. నీ బిడ్డగా నీ ఇంట్లో అడుగు పెట్టే యోగ్యత నాకు లేదమ్మా. తల్లిదండ్రులకు పేరు ప్రతిష్టలు తెచ్చేవాడి నిజమైన బిడ్డమ్మా. నేను వస్తువు నా వెంట తెచ్చేదేమిటి? అప్రతిష్ట, అవమానం, కళంకం అంతేగా అమ్మా. వద్దు బాబు, అలా అను. నువ్వు లోకం దృష్టిలో ఏమైనా కావచ్చు, కన్న తల్లి దృష్టిలో ఎప్పుడూ బిడ్డ బిడ్డే నాయన. ఇలా చూడు బాబు, నువ్వు నా బిడ్డవని తెలియని రోజుల్లో నీ బాధలు నేను పంచుకోలేకపోయాను. నిజం తెలిసి ఇంకా నిన్ను దూరం చేసుకోమంటావా? జీవితాంతం పుత్రశోకంతో కుమిలి కుమిలి చావమంటావా? అమ్మా అంతేనా బాబు, అంతే. అది కాదమ్మా, నన్ను అర్థం చేసుకోమ్మా. నా కన్న తల్లిని నలుగురు గజదొంగ తల్లి అని అంటూ ఉంటే నేను సహించలేను బాబు. అమ్మా నాన్నగారు ఎంత పట్టుదల గల మనిషో నాకు తెలుసు. వారు నన్ను కన్నబిడ్డగా అంగీకరిస్తారా, ఆదరిస్తారా? నేను మంచి మనిషిగా మారానని తెలుసు కూడా సుశీలని నన్ను కఠినంగా వేరు చేయాలని ప్రయత్నించారు. అటువంటి తండ్రికి నేను బిడ్డరని తెలిసినప్పుడు వారు ఏం చేస్తారో నాకు తెలుసు. ఈ అవమానం భరించలేక ఏ అఘాయిత్యానికో తలపడతారు. బాబు నువ్వు పొరపడుతున్నావు. ఏ తండ్రి తెలిసి తెలిసి కన్న బిడ్డను దూరం చేసుకోలేడు. నేను చెప్తాను బాబు, మీ నాన్న తప్పకుండా అంగీకరిస్తారు. నీకు సుశీలనిచ్చి పెళ్లి చేస్తారు బాబు. అయితే వేణుని తప్ప వాసుని పెళ్లి చేసుకోనంటావు, ఇదేనా నీ ఆఖరి నిర్ణయం? మామయ్య పెళ్లి ఉద్దేశం శుభాన్ని కోరేది అయితే మనసున్న చోటే మనవు జరగాలి. ప్రేమలేని పెళ్లిళ్ళు ఎలాంటి ఘోరాలకు దారి తీస్తాయో మీకు వేరే చెప్పనక్కర్లేదు. మీరు అన్నీ తెలిసిన న్యాయమూర్తులు. అవును, ఎన్నో తీర్పులిచ్చి న్యాయమూర్తిగా పేరు పొందిన నేను ఈనాటికి నీ చేత నీతులు చెప్పించుకోవాల్సి వచ్చింది. ఎందుకు నాన్న? మా ఇద్దరికి ఇష్టం లేనప్పుడు ఒత్తిడి చేయడం ఏమన్నా నీకు ఇష్టం లేదా? ఇలా చూడు, నా ముఖంలో చూసి చెప్పు, నీ హృదయం మీద చేయి వేసుకుని నిజం చెప్పు. ఒక్క క్షణం సుశీలను చూడకుండా ఉండలేదు నువ్వు? ఆమెను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదా? లేదు, ఆమె హృదయంలో నాకు స్థానం లేదు. లేకి ఉందిరా, సుశీలకు హృదయం ఉంది, అందుకే తన తల్లి ఆఖరు కోరికను తీరుస్తుందనే నమ్మకం నాకుంది. ఈ వివాహం జరిగితే ఆవిడ ఆత్మకు శాంతి లభిస్తుంది. చనిపోయిన వాళ్ళ ఆత్మశాంతి కోసం బ్రతుకున్న వాళ్ళ మనసులో క్షోభ పెట్టడం మంచిదంటారా నాన్న? ఇవాళ మా అమ్మాయి బ్రతుకుంటే
నన్ను ఇలా నిర్బంధించేదే కాదు. నా చెల్లెలే బ్రతికుంటే మేనరికం కాదని నిన్న ఒక దొంగకిచ్చి పెళ్లి చేసేదా? అటువంటి పెళ్లి జరిగే కంటే చావే మేలనుకునేది. అవును మావయ్య, ఈ పెళ్లి కన్నా చావే మంచిది. అన్నా, ఇది నీకోసం కాదు నా కోసం. ఆడిన మాట తప్పిన తర్వాత, వంశ ప్రతిష్ట సర్వనాశనం అయిన తర్వాత నేను బ్రతికుండడం అనవసరం. తీసుకో, నీ అడ్డు తొలగించుకో. ఆ తరువాత దొంగనే కాదు హంతకుణ్ణి పెళ్లి చేసుకున్నా బాధ. ఏం వాసు, నువ్వు ధైర్యించగలవా? ఏమిటి నాన్న ఇదంతా? సరే, మీరు పూర్తి చేయలేకపోతే ఆ పని నేనే చేస్తాను. మావయ్య వద్దు మావయ్య, నువ్వు అలాంటి పని చేయద్దు. నీ ఇష్ట ప్రకారమే కాని నేను బావని పెళ్లి చేసుకుంటాను. నాకు ఈ పెళ్లి ఇష్టమే మావయ్య, ఇష్టమే. చెప్పు బావా, మావయ్యతో నువ్వు కూడా చెప్పు, నీకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పు బావా. అవునన్నా, నీ ఇష్ట ప్రకారమే కాను. సరే లేవండి. బాధ పెట్టినా మీకు ఒక మంచి మార్గం చూపించడం నా బాధ్యత. నేను ఎందుకింత పట్టుబెట్టాను మీకు భవిష్యత్తే తెలియజేస్తా. రాసేంత సమయాన్ని కూర్చో. కాబోయే దంపతులను ఆశీర్వదించు. వీలైనంత త్వరలో ముహూర్తం ఏర్పాట్లు చేయిస్తా. అవునత్తయ్య, మా ఇద్దరికి ఇష్టమే. మంచిదమ్మా. తీసుకో సుసి, ఇదే నేను ఇచ్చే పెళ్లి కాను. బహుశా సమయానికి నేను ఇక్కడ లేకపోవచ్చు. వేణు సుసి, భవిష్యత్తును గురించి ఎన్నో కళ్ళు కన్నాను, కానీ పుట్టినప్పటి నుంచి నా జీవితమే ఒక విషాద గాథ. పోనీలే సుసి, నన్ను కట్టుకొని నా దురదృష్టాన్ని పంచుకోకుండా యోగ్యుడైన వాసును భర్తగా పొందగలుగుతున్నావు. అదే నాకు మిగిలిన మనశ్శాంతి. మావయ్య ప్రాణాలు దక్కాలంటే మరొక దారి లేదు. కన్నీళ్లు కార్చి కార్చి కఠినమైన ఈ నిర్ణయానికి వచ్చాను. శిలలా మారాను. నీ మాటలతో మళ్ళీ ఈ రాతి గుండెని కరిగించవద్దు వేణు, కరిగించు. సుసి, గతాన్ని గుర్తుకు తెచ్చి నిన్ను బాధ పెట్టడానికి రాలేదు. ఇలాంటి సమయాల్లో జ్ఞాపకాల కన్నా మరుపే మనకి ఎక్కువ సహాయకారిగా ఉంటుంది. నీకు కనపడకుండానే వెళ్ళిపోవాలను కానీ కాళ్ళాడలేదు సుసి, కాళ్ళాడలేదు. కళ్యాణ మంటపం అందరి ఎదుట మీ నూతన వధూవరుల్ని ఆశీర్వదించే అర్హత అదృష్టం నాకు లేదు సుసి. అందుకే ఇలా వచ్చాను. వాసుకి కూడా నా శుభాకాంక్షలు నువ్వు అందచి. నన్ను మర్చిపో సుసి. ఇక ఆ పిలుపుకి నేను నోచుకోకపోయి నీ తలపై ఎప్పుడూ నా వెంటే ఉంటు. వస్తాను సుసి. వేణు, సుసి, సుసి.
ఎంత చూడు ఇదిగో ఈ నగలు చూడు అదేమిటి బాగుంది ఇన్నాళ్ళు ఈ పెళ్లి ఎప్పుడు జరుగుతుందని ఎదురు చూస్తూ బాధపడ్డాం తీరా ఇప్పుడు నిర్ణయం అయిన తర్వాత నువ్వు బాధపడుతున్నావు ఇప్పుడు నీకు వచ్చిన కష్టం ఏమిటి ఎందుక కన్నీళ్ళు కన్నీళ్ళ కారణం చెప్పలేకే బాధపడుతున్నా నోరుండి కూడా నిజం చెప్పలేని మూగదాన్నయ్యా నిజం ఏమిటా నిజం వాసు మన బిడ్డ కాడండి ఏంటి ఏమన్నా మన బిడ్డ పేరు శాంత అవునండి వాసు వేరే కొడుకు అసంభవం అలా ఎన్నటికీ జరగదు కావాలని ఎవరో ఈ కట్టుకథ కల్పించారు కాదండి ఇది ముమ్మాటికి నిజం నిజం ఏమిటా నిజం నిజమంటే అర్థం చేశా నీకు నీతి నియమాలు లేకుండా నీచంగా బ్రతికే ఒక దొంగ మన బిడ్డ ఆ మాట నువ్వెలా నమ్మావు మన పరువేమిటి ప్రతిష్ఠ ఏమిటి అలాంటి మన వంశంలో మన రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు దొంగ ఎలా అవుతాడు తిండికి లేకపోతే పరువు కోసం పస్తులుండి చస్తాడే కానీ బందిపోటు కాలేదు అది కాదండి ఏది కాదు వాసు లాంటి ఉత్తముడు సుగుణాల కని నికృష్టమైన దొంగ బ్రతుకు బ్రతికి వెరయ్య కొడుకు ఎలా అవుతాడు నువ్వు ఎలా నమ్మావు నీకా మాత్రం జ్ఞానం లేదు ఆలోచించుకునే శక్తి లేదు నువ్వు కాదు కదా నీలాంటి వాళ్ళు 1000 మంది ఎలిగితే చాటినా నేను నమ్మను నమ్మలేను నువ్వు నమ్మినా నా దగ్గర మాట్లాడటానికి వెళ్ళదు ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే దొంగరేసుకెళ్ళి చిటికి వేశాడు వీడు బదులు చిటికి వేశాడు వాడు చిటిక వీడు చిటిక ఈ చిటికలో ఏదో కిటుకుంది కనిపెట్టాలి జూ కనిపెట్టు రావ్ అండ్ రాయ్ కంపెనీ ఎక్స్పోర్టర్స్ అండ్ ఇంపోర్టర్స్ చేసేది దొంగ పని పెట్టింది బిజినెస్ బోర్డు వస్తున్నా వస్తున్నా ఏమిటా నిద్ర భద్రంగా ఉండు ఈ రాత్రి జడ్జి గారిట్లో పెళ్లి ఆడవాళ్ళంతా మంచి మంచి నగలతో వస్తారు మనమంతా పెళ్లి పెద్దలు తెలిసిందా ఓకే బాస్ సమయం చూసి సైగ చేస్తాను ఓకే దట్స్ ఆల్ రైట్ ఎక్కడికి ప్రయాణం అనంతం అవసరం నీ కాదు నాకు వాసు నన్ను క్షమించగలవా ఏమిటిదంతా నీకు తీరని అన్యాయం జరిగింది
నాకు తెలియకుండానే నీ స్థానం నేను ఆక్రమించుకున్నాను. నువ్వు అనుభవించవలసిన ఐశ్వర్యం ఆనందం నాకు దక్కాయి. వేణు, నువ్వు జడ్జి గారి అబ్బాయి అంతా నాకు తెలుసు, నీకంతా తెలుసా? అయితే తెలిసి తెలిసి ఎవరికోసం ఈ త్యాగం చేస్తున్నా? ఎవరికోసమో కాదు, నా కోసం. అంటే వాసు, జడ్జి గారు అబ్బాయి అనిపించుకునే అర్హత నాకు లేదు. సమాజం వెలివేసిన గజదొంగని, ఆ ఇంటి దీపాన్ని నేను, ఆ దీపం కింద కేనీయడం. నన్ను గురించి బాధపడి ప్రయోజనం లేదు వాసు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అందరూ నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సుశీల ఎంతో బాధపడుతూ ఉంటుంది. బాధపడుతూనే ఉంటుంది, నా కోసం కాదు, నీకోసం వాసు. అవును, సుశీల హృదయం నీదైనప్పుడు శరీరం నాదిలా అవుతుంది. అబద్ధం, ఇంతవరకు అబద్ధాల చాటునే బ్రతికాం, ఇక చాలు. నిజం అంగీకరించడానికి కూడా ధైర్యం కావాలి. వేణు, మాటలకి సమయం కాదు. తరుణం మించిపోకుండా నీకు న్యాయం జరగాలి. సుశీలకు నీకు పెళ్లి జరిగి తీరాలి. వెళదానా? వీల్లేదు వాసు, వీల్లేదు. వేణు, అయితే నేను వెళ్ళను. వాసు, నీ ఇంటికి నువ్వే వెళ్ళినప్పుడు నాకేం పని? నేను వెళ్ళను. వెళ్ళవు. ఇంతకాలం నిన్ను పెంచి పెద్ద చేసిన ఆ పుణ్య దంపతులను ఆదరిస్తావో అవమానిస్తావో అది నీ ఇష్టం, నా దారినే పెడుతుంది. వేణు, వాసు, వేణు, కోపం మురిగింది. జడ్జి గారు ఇల్లు దోపిడీ చేస్తున్నారు. ఎవరు? దొంగలు. అవును బాబా, వాళ్ళను కూడా చెవులారా వినాను, బయలుదేరని కళ్ళారా చూశాను. ఇద్దరు వెళ్ళి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేసి పదవా. జడ్జి గారి ఇల్లు దోపిడీ, నేను పోలీస్ స్టేషన్. బాబు, ఏమిట్రా? బాబు కనిపించట్లేదు బాబు, కనిపించడం లేదా? శాంటా, శాంటా, వాసు ఎక్కడ? ఏమయ్యాడు? అదేమిటండి, వాసు బాబు కనిపించలేదా? లేదు, వాడు మన అబ్బాయి కాదు అని మతిలేని వాడు ఏమైనా వాడితో వాగా ఏమిటి? లేదండి. ఆ గలంత ఏమిటి? ఇది రెండోసారి సార్, ఇంకెప్పుడు రాలేండి సార్.
సార్, ఈజ్ రోగ్ నెంబర్ వన్ సార్. చేసుకుంటే మీ ప్యాకెట్ కట్ చేస్తాను. మిస్టర్ కానిస్టేబుల్, టేక్ హిమ్ అవుట్. వస్తాను. ఎంత నాగ్గా కట్ చేస్తారా? మిస్టర్ వెంకటస్వామి, కంగ్రాచులేషన్స్. సార్, పోలీసు ఉద్యోగానికి కావాల్సింది ఒడ్డు పొడుగే కాదు, పొట్టివాడైనా గట్టివాడైతే చాలని మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారా? తప్పకుండా. మరి అయితే నాకు కానిస్టేబుల్ ఉద్యోగం. ఓకే, థ్యాంక్ యూ సార్. రంగనాథన్ గారు నన్ను క్షమిస్తారు. ఏమిటి రయ్యా? ఎందుకు? ఏమిటి? వేణు మీ బిడ్డ, మీ మీద కక్ష కొద్ది వేణుకి తీరని అపకారం చేశారు. నా జీవితంలో ఘోర అపచారం చేశారు. ఇది నిజమా రయ్యా? నిజమైంది? నిజం బాబు, నా రక్తం సాక్షిగా చెప్తున్నా. నిజం బాబు, ఈ చేతులతోనే బిడ్డలు మార్చాను. ఒకటి మాత్రం నిజం, దొంగ కొడుకు దొంగే కానక్కర్లే. అన్ని అవకాశాలు ఉంటే నా బిడ్డ ఎంత గొప్పవాడయ్యాడో చూశారా? నిజమే వేరయ్యా, ఎన్నో కేసుల్లో నేను మంచి తీర్పులు చెప్పానని పేరు తెచ్చుకున్నాను, కానీ నీ విషయంలో ఓడిపోయాను. అందుకే భగవంతుడు ఇలాంటి తీర్పిచ్చాడు. డాక్టర్ గారు, ఎలాగైనా సరే మా వేరేను కాపాడండి. అవసరమైతే నా రక్తం కూడా ఇస్తా ప్లీజ్. నర్స్, త్వరగా బ్యాండేజ్ తీసురా. ఎస్ డాక్టర్. నాన్న, మన ఇంటికి పోదాం పద నాన్న. వాసు, బాబు, బాబు, వాసు, ఇన్నేళ్లుగా ఇంట్లో పెరిగి పెద్దవాడవై ఇప్పుడు ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? ఇంటికి వెళ్తే తీసుకొస్తావా? ఇంతకాలం మాకు ఒక్కడే బిడ్డనుకున్నా, ఇప్పుడు మీ ఇద్దరు మాకు బిడ్డలే బాబు, ఇద్దరు బిడ్డలే. బాబు, కంటేనే బిడ్డవుతాడా? పెంచిన ప్రేమకు విలువలేదా? బాబు, నేను నీకు అమ్మను కాదు. అమ్మా బాబు, నాన్నగారు, నాదొక్క కోరిక. ఏమిటి బాబు? వేణుకి సుశీలకి పెళ్లి జరిపించండి. అలాగే బాబు. వీల్లేదు వేణు, ఒక్క షరతు మీద మా పెళ్లి జరుగు. ఏమిటి వేణు? నువ్వు సోదరుడిగా ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉండిపోవాలి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను. ఇన్ని మంచి మనసుల్లో స్థానం సంపాదించుకునే అదృష్టం ఎంతమంది కలుగు? తప్పకుండా ఉంటా బాబు. సార్, నాదొక చిన్న మనవి. ఏమిటో? ఈ శుభం పూర్తి కావాలంటే నన్ను రాణిని కూడా పెళ్లి పెట్టల మీద కూర్చోబెట్టాలి సార్. ఏమంటావు అత్త? ఆగడి కోసం ఎదురు చూస్తున్నాను బాబు. శతమానం భవతి.